నీదు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము యేసయ్య నీదు పుట్టుకలో కనికి ఎంతో క్రీస్తు నామములో శుభములు ప్రియులకు వందనములు ఆదివారము పునరుద్ధాన దినము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం చేతల్లో లేనిది మాటలకే పరిమితమా చేతల్లో లేనిది మాటలకే పరిమితమా ప్రియమైన దేవుని పిల్లారా ఇది స్మరణ సంఘం పద్మాసు దీపమందు పరవాసియున్న యవహాను గారిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాయించినటువంటి రెండవ సంఘములోని చివరి మాటగా మాట్లాడుతున్నాం కొన్ని వారాలుగా. టైటిల్ అది చేతల్లో లేనిది మాటలకే పరిమితమా. అంటే చేతల్లో ఉండాలి, మాటల దాకే ఆగిపోకూడదు. అర్థమవుతున్న మాటే, చేతల్లో ఉండాలి, మాటలకే ఆగిపోకూడదు. మనం మాట ఇస్తాం కానీ చేయడానికి వచ్చే సమయానికి వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ స్మరణ సంఘం దేవుడికి మాట ఇచ్చింది, ఆ ఒక్క ప్రాంతాన్నే కాపాడుకోవాలి. బైబిల్లో లిఖించబడింది అది. దేవుడు రాసుకుంటున్న జీవ గ్రంథములో నువ్వు లిఖించబడటానికి ఆదివారం కానీ శుక్రవారం కానీ బుధవారం కానీ దైవ ప్రేరేపితతో ఆరాధనలో వస్తున్నటువంటి మాటలు మనకి ఆదర్శంగా నిలబడాలి. కనుక విశ్వాస బ్రతుకులో నీకు వాక్యం ద్వారా దేవుడు ప్రతీది కూడా ముందే చెప్పించాడు. శ్రమ అయినా కష్టమైనా ఏదైనా వీటితో పాటు వాక్య ప్రయాణాన్ని కూడా చెప్పాడు. విశ్వాస జీవితంలో దేవుడు నాకు ఇది చెప్పలేదు అనటానికి సోర్స్ లేదు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అన్నీ దేవుడు చెప్పడండి. అలాంటప్పుడు బైబిల్ పరిపూర్ణం ఎలా అవుతుందండి? అలాంటప్పుడు స్టేజ్ మీద కానీ ప్రసంగాల్లో కానీ బైబిల్ పరిపూర్ణం కాదని చెప్పాలా? ఎందుకోనండి దేవుడు ఈ మాట బైబిల్లో చెప్పించలేదు? నువ్వు వెతికితే కదా, నువ్వు వెతకాలి కదా. హాయర్ పుస్తకాల్లో నువ్వే నిష్ణాతుడు అయినట్టు, నువ్వే స్కాలర్ అయినట్టు, నువ్వే బైబిల్ పండితుడు అయినట్టు మాట్లాడటం బాగోదు. ఇది లేదు అన్నవాడిని చూస్తే నాకు జాలేస్తుంది, ఎందుకంటే వాడికి బైబిల్ తెలియదు. అందుకే చిన్నపిల్ల కూడా నేర్పుతున్నాం ఈ రోజున. చూశారు కదా గనగనగనగా లాగిన్ చేసాడు చరణ్. అంతే లేపాలి, సోర్స్ కల్పిస్తున్నాం. విశ్వాస బ్రతుకులో దేవుడు వాక్యం ద్వారా ప్రతిదీ చలవిస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఒక ఆయన వాక్యం చెబుతున్నాడు, గ్రౌండ్లో అందరూ ఉన్నారు, ఇంచుమించుకు ఒక 4,000 మంది ఉంటారు, నేను కూడా అలాగే ఉన్నాను. అప్పుడు వర్క్ చేస్తూ వస్తూ వస్తూ ఇంటికి వస్తే లేట్ అద్దని ఆ డ్రెస్తోనే కూర్చున్నా. మరి పనిచేసినప్పుడు చెమట పట్టి స్మెల్ వచ్చింది కదా, మహానుభావులు తెల్ల డ్రెస్ వేసి కూర్చుంటారు కదా అని కొంచెం దూరం కూర్చున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకులే అని. ప్రసంగం జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది, ఒక 20-30 నిమిషాల తర్వాత ఒక హృదయ విదారకరమైన మాట నా మనసుకు టచ్ అయింది. ఎవడిని పంపుదును, 6-8 ఏషియా ఎవడిని పంపుదును అనగానే నాకు అనిపించింది, దేవుడేమన్నా అనాథా? దేవుడేమన్నా అనాథా? ఎవరు లేకపోవటం ఏంటి? కోటాను కోట్ల ఇంచుమించుగా 760 కోట్ల మంది ప్రజలలో క్రీస్తు కొరకు నిలబడేవాడు ఒక్కడు లేడా? ఎందుకు మాట రాయించాడు యేసయ్య గారి ద్వారా అనిపించి వెంటనే అక్కడే అప్పుడు ఇంకా సేవ కూడా స్టార్ట్ చేయాల. ఎందుకు ప్రభు అంత బాధపడతావు, నేను లేనా అన్నాను. అంతే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొడతానే ఉన్నాం. ఏ పాస్టర్ అయినా కొడతాను, ఫిజికల్గా కొడతాను, వాక్యంగా కొడతాను, రెండు చేస్తాను నేను. ఎందుకంటే 66 పుస్తకాలని నువ్వు అడక్కాలి, అడుక్కోవాలి. యాచన అన్నాడు యేసుక్రీస్తు వారు బ్రతుకున్న దినాల్లో, యాచించాడు, అడుక్కోవాలి. దేవ నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని యాచించాలి. జ్ఞానం ఎవరిస్తారండి? జ్ఞానం ఎవరిస్తారు? నేను దేవుని ఉద్దేశాన్ని తెలపగలనే కానీ ఆ జ్ఞానం నీకున్నటువంటి ఇంట్రెస్ట్ బట్టి పైనుంచి వస్తుంది. జ్ఞానం పైనుంచి వచ్చు దేవుని జ్ఞానం. తన తలంపులు తీసుకున్న నేను
ప్రతి మెసేజ్ లో తన ఉద్దేశం ఎలా ఉంటుందో చెప్పగలుగుతూ ముందుకు వెళ్తున్నా నేను వింటున్నటువంటి మీరు జ్ఞానాన్ని పొందుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీ ఆసక్తిని బట్టి ఉంటుంది అంతే ఇప్పుడు వాక్యాలకు వెళ్దాం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేధింపబోచున్నాడు ఉందా చెరలో వేధింపబోచున్నాడు 10 దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండుము మరణం వరకు నమ్మకంగా ఉండుము అంటే ముందే తెలియజేశాడు దేవుడు నన్ను నమ్మి జీవితములో భూలోకములో సాగిస్తున్న నీ బ్రతుకు యాత్రలో శ్రమలు రాకుండా పోవు కష్టాలు లేకుండా పోవు శుక్రవారం చెప్పాను మీకు సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది దానితో పాటు శ్రమ ఉంటుంది సంతోషం ఉన్నప్పుడు ఏ క్రైస్తవుడైనా ప్రభువా నేను గొప్పగా సంతోషంగా ఉన్న ప్రభువా దయచేసి ఈ సంతోషాన్ని నాకు దూరం చేయి అన్నారా ప్రభు మహిమ అంటాడు అదే బాధలో ఉన్నావు అనుకో ఏంటి ప్రభువా ఎవరికి లేదు లోకంలో నాకేముంది నీకేం తెలుసు కొంప రోజు బయటకు రావు నీకేం తెలుసు ఏం తెలుసు నీకు బయటకు వచ్చి చూడు లేదా బైబిల్ ఓపెన్ చేసి చూడు సంతోషం ఉంటే మాత్రం ఈ సంతోషాన్ని తీసే ప్రభు అని ప్రార్థన చేస్తామండి మనం చెయ్యం అంటే ప్రార్థన ఎలా ఉందంటే ఆడెవడో ఒక సినిమా తీశాడు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అంటే వారింటి పైన మనం ఇవ్వాలా మన ఇంటికి వచ్చిన వాడే అబ్బాబ్బా ఏముంది కదా అట్టుంది ఇప్పుడు క్రైస్తవుల ప్రార్థన భక్తుల జీవితాలు శ్రమ ప్రవక్తల జీవితాలు శ్రమ న్యాయాధిపతుల జీవితాలు శ్రమ క్రీస్తు జీవితం శ్రమ శ్రమ ఉండాలండి సంతోషం ఉండాలి శ్రమ ఉండాలి ప్రతిదీ ఉండాల ఆ శ్రమ నీకు నేర్పుతుంది ఎలా ఎదగాలో సంతోషం నీకు నేర్పుతుంది దీని వెనకాల దేవుని కృప ఎంత ఉందో ప్రిమిన దేవుని పిల్లరా స్మరణ సంఘం నేర్చుకున్నది మా జీవితంలో దేవుడు 10 దినాలు శ్రమ కలిగిస్తున్నాడు జీవితకాలం వరకు నమ్మకంగా ఉండాలి అని ఆ సంఘం తీసుకున్నటువంటి గొప్ప వాక్య ఆధారమే ఈ అంశాలు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఎవరైనా సరే 10 దినాల శ్రమ అనగానే కష్టం వచ్చేది కష్టం రాగానే ఖచ్చితంగా అంటే కష్టం వస్తుంది ప్రాణానికి కాబట్టి ప్రాణం మీద తీపి ఎవడకు లేకుండా ఉంటుందిలేండి ఎవరికైనా ఉంటుంది కదా ఎవరికి ఎందుకు ఉంటుందండి ఈ రోజున చెన్నైలో పాస్టర్ గారు చనిపోయారు నేను చర్చికి బయలుదేరుతున్నా అయ్యయ్య అక్కడ ఒక వాక్య చెప్పాలి రెఫరెన్స్ అయ్యని అడుగుతుంది కరణమ్మ నేనేమో డ్రెస్ చేసుకుంటున్నా టైం అయిపోతుంది చర్చికి సరే అమ్మా చెప్తాను చెప్పేసి కారులో వస్తా చెప్పాను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ రోజున సన్నిధి బంద్ అయిపోయింది అక్కడ ఆదివారం ఆయన పోతే సన్నిధి బంద్ అవుతుంది ఆ శవం కాడికి వెళ్తున్నారు ఆరాధన జరుపుకొని పో ఏమైంది ప్రియమైన దేవుని పిల్లరా అంటే శ్రమ కలిగింది అనుకోండి ఖచ్చితంగా దైవ సన్నిధికి దూరం అవుతాం వాళ్ళ మరిది గారు పోయారు కాబట్టి చర్చి లాక్ అయింది మరి నువ్వే పోతే మొత్తం ఇల్లే లాగైపోద్ది ఎవడ పోయినా సంఘంలో పెట్టాలంతే సంఘం జరగాలంతే కొన్ని ఊర్లో మీరు చూడండి ఆ ఊర్లో ఎవరు చనిపోతే ఆదివారం చర్చి బంద్ మైకులు చెప్తుంటాడు అంటే ఈడిస్తమే తాళం వేయటం తాళం తీయటం తాళం ఎవరికి ఇచ్చారు దేవుడు పేతురికి పేతురికి ఇచ్చాడు కీ తాళం ఎవరి దగ్గర ఉంది పేతురు దగ్గర ఉంది నీకెందుకు ఇచ్చాడు తాళాన్ని నీకెందుకు ఇచ్చాడు అంటే ఏ మాత్రం సంఘం మీద ప్రేమ లేకుండా కాపరి వాక్యాలను చెబుతున్నాడు మనమేమంటాం నిజమే కదా మరి అంటాం నిజమే ఎవడు కాదన్నాడు ఇక్కడ కాబట్టి నేర్పాలనుకున్నాడు దేవుడు ఏదో నేర్పాలనుకున్నాడు క్రీస్తు వారితో ప్రయాణం అవుతుంది సమూహం జనసమూహం న్యూస్ రానే వచ్చింది అయ్యా మా నాన్నపోయిండు ఠాగూర్ సినిమా అనుకుంటున్నారా ఏంటి కాదు చెప్పాను మీకు ముందే సినిమాలో ప్రతి బిట్టు ఇదే ఠాగూర్ల సేమ ఇదే బిట్టు ఉంది తెలుసా మీకు ఉంటుందే ఫోన్ వచ్చేసింది అనుకుందాం కొద్దిసేపు వెంటనే ఒక మాట అన్నాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు నువ్వు వచ్చిన వెంబడించో
చిచి యేసుక్రీస్తు వారికి ప్రేమ లేదు ఏమి లేదు అవునా మృతులు తమ మృతులను పాద పెట్టుకుంటారు నువ్వు ఎంత విలువిస్తున్నావో నువ్వు వచ్చే సమయమే చెబుతుంది ఐదు తలాంతులు అప్పుడే చెప్పిన 2010 లో ఒక శ్లోకం కంతలు గానక తలాంతులు ఇస్తే సారీ వంతుల వారీగా తలాంతులు ఇస్తే కంత గానక సంతల పెట్టిండంట ఈ మాట చెప్పగానే మా పాస్టర్ గారు అన్నారు కొటేషన్స్ బాగా వాడతా కదా నువ్వు అన్నాడు కాపీ కాదు క్రియేటివిటీ క్రియేటివిటీ ఇంకొకటి చెప్పనా ఇది కూడా చెప్పినా ఇది కూడా క్రీస్తు వారిదే నేను నీకు అర్థమయ్యానో లేదో నాకు సంబంధం లేని విషయం నువ్వు నాకు అర్థమయ్యావో లేదో పూర్తిగా నాకు సంబంధించిన విషయం ఇది ఎలా ఉంది ఇటుకుడు నాకే లాభం అంటే యేసుక్రీస్తు వారు నన్ను అర్థం చేసుకోండి అర్థం చేసుకోని కారణమే పడ్డా తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని వచ్చాడు ఇంకా ఇంకేం చెప్తాడండి క్రీస్తు అర్థమయ్యాడా లేదా క్రీస్తుకు నువ్వు అర్థమయ్యావా లేదా ఈ రెండింటి మీద ఆలోచించండి అట్లా స్మరణ సంఘం ఆలోచనబడింది శ్రమ కాగానే అక్కడ దాకా ఎందుకండి ఆకలైతే వాక్యం వినాం తెలుసా ఆకలైతుంది అనుకోండి లోపల వాక్యం వెళ్ళాం లోపల లాగుతూ ఉంటుంది టైం కాగలండి కొంత అయితే బాగుంటారు బాబు అనిపించింది వాక్యం అది సినిమాలు పోయిన అనుకోండి 2.5 గంటలనే సరే ఆకలి అయితేనే సరే దాని అట్టే చూస్తాం మనం మధ్యలో లేసొచ్చి వాటర్లో తిని పోతామా అసలు అంటే మనిషి ఎంత దుర్మార్గమైన ఆలోచన ఉంటాడో మీరు చూడండి స్మరణ సంఘం ఎదుగుతున్న విధానం చెప్తున్నా కాబట్టి వాళ్ళ ప్రాణాన్ని ప్రియంగా ఎంచకుండగా వాళ్ళు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని అన్య ప్రాంతము నుంచి సువార్త ప్రాంతంగా మలచగలగటంలో వాళ్ళు ఎంత విజయాన్ని పొందారో ఈ ప్రసంగంలో మనం చూడాలి యోహాను సువార్త 12:25 తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవడు ఎవడి ప్రాణాన్ని ప్రేమించడో ప్రేమించుకోలేడో ఏమండి నా ప్రాణం అంటే నాకు ఇష్టం కదా ఇష్టమే మరి ఈ ప్రాణం ఎంత ఇష్టంతో దేవుడు పెట్టాడండి ఈ దేహంలో ఈ ప్రాణం అంటే నాకు ఇష్టం ఈ ప్రాణాన్ని ఎంత నమ్మకంతో నా దేహములో దేవుడు పెట్టాడు దానికి ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చి బుర్రలో 1300 గ్రాముల మెదడునిచ్చి దానికి కోటాను కోట్ల తలంపులిచ్చి ఆ తలంపుల ద్వారా వాక్యాన్ని గ్రహించే శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా నువ్వు పొందుకోవలసినటువంటి ఆలోచన పుట్టించి నిన్ను భూమి మీద గొప్ప స్థితిలో పెట్టాలని దేవుడు అనుకుంటుంటే ఈ రోజున అనేక మంది దేవుణ్ణి విడిచి ప్రక్కకు తిరుగుతున్నారు దేవుళ్ళు లేకుంటున్నారు ఎవరిదిరా ఈ ప్రాణం నీ అమ్మ ఇచ్చిందా నీ అమ్మ గర్భ సంచి మామూలు సంచే కంగారం చూసావా కంగారు ఏమంటారు చూసా ఏంటది కంగారు గర్భ సంచి ఏమంటారు అనుకుంటున్నాను తన పిల్లలు ఆపెట్టుకుంటారు అనుకుంటున్నారు అట్ట అనుకుందాం కొంతసేపు గర్భంలోకి దేవుడు పెట్టాడంటే దేవుడు ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడో మీరు ఆలోచించాల 9 నెలలు మోసిన తర్వాత నిన్ను ఇంక మొయ్యలేదు పెరిగి పెద్దోడు అవుతుంటే నీ ప్రవర్తన ద్వారా బాధ కలిగిస్తుంటే ఎందుకు కన్నానరా బిడ్డలు అనే తలంపుతో దినదినము చస్తుంది ఓ తల్లి ఓ తండ్రి ఓ కుటుంబం ఆఫ్టర్ ఆల్ నువ్వు కన్న 3, 4 డజనో లేకపోతే 13 మందో ఎన్టీఆర్ కుటుంబంలాగా ఎవడో ఒకటి తప్పిపోతే ఎంత బాధ ఇస్తుంది పిల్లలు కావాలని కన్న కన్న కలల కన్న కన్న తండ్రి ఇప్పటి వరకు పిల్లల్ని ఇస్తూనే ఉన్నాడు బాధ మిగులుతూనే ఉన్నది మరి ఎవడాపుతాడు ఆ బాధని ఎక్కడ చూసినా ఆరాధనలో ఎక్కడ చూసినా చప్పట్లు ఎక్కడ చూసినా కచ్చివు తీసుకొని ముక్కు చీదుకోటాలేనా ఎందుకు ఎందుకు ఎడుతున్నావు నువ్వు ముండమొబ్బిలాగా ఎందుకు ఎడుతు నువ్వు స్కూల్లోకి వెళ్ళాక ఏడితే టీచర్ ఏమంటది ఏం తక్కువైంది అమ్మ అంటది పేరెంట్స్ నెంబర్ అంటది మీ అమ్మాయో మీ బాబో ఏడుస్తున్నాను తీసుకెళ్ళి అంటది ఏడిస్తేనే డిస్టర్బెన్స్ అవుతుంది మిగతా స్టూడెంట్కి టీచర్ కాల్ చేసి మరి గెట్ అవుట్ అంటుంది అర్థమవలేదా చదువుకోరండి చాలామంది చదువుకున్న సంస్కారం ఉండదండి నీ ఏడుపు మిగతా పిల్లలకి బాధ సంఘం ఏడితే మాత్రం దేవుడు చూస్తాడు ఏ నీ ఇంట్లో ఏడితే చూడ్డా నీ ఏడు పేద ఇంట్లో ఏడిచావు ఇక్కడికొచ్చి ఒక్కటే రొద సొద ఇక్కడ ఏడటానికి రాలేదండి మనం
జ్ఞానం దేవుడు మానవాల కొరకు పడ్డ బాధ తెలుసుకొని ఆ బాధని ప్రపంచానికి పంచేబల్లో నేనే మాత్రం సమిదనవుతా తిన్నావా పడుకున్నావా తెల్లారిందా మళ్ళా లేసామా కుక్కలకు దులుపుకున్నావా బయటికి వెళ్ళామా పని చేసుకున్నామా తెచ్చుకున్నామా తిన్నామా పండామా తెల్లారిందా ఇందుకు ఇవ్వలేదురా బతుకు రేపు అక్కడ యాత్ర బాక్స్ బద్దలవుద్ది మరి మనం నమ్మం ఎన్ని చెప్పినా నమ్మం అగ్ని అర్ధ పురుగు సవతా ఉంద కదా అంట మనం అంటే ఉందో లేదో కన్నుమి నీకే తెలిసింది ఇప్పుడు కళ్ళు తెరు ఇప్పుడు తెలుసుకోవాలి తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనను ప్రాణమే నీది కానప్పుడు నువ్వు ఇంకా దాన్ని ప్రేమిస్తూ నీది కానప్పుడు ప్రేమించడం ఉపయోగం ఏముంది ప్రేమించకపోవడం ఉపయోగం ఏముంది అది దేవుడిది గర్భఫలము దేవుడిచ్చు బహుమానము పెళ్లి గిఫ్ట్ ఇస్తే మనం చెప్పుకుంటాం అబ్బా ఇది నా ఫ్రెండ్ అండి ఇంటర్లో అది మొన్న కలిసింది ఏమే ఇప్పుడు దా దాసుకున్నానే ఏంది చెంబ చెంబ అదే కదా మరి లోటాలు చెంబులు చట్టులు ఇంత గిన్నెలో లేకపోతే ఇంత బాక్సులు ఇవి దాసుకున్నాం 20 ఏళ్ల పాటు కానీ దేవుడి మాట మాత్రం హృదయంలో దాయిల గర్భఫలము దేవుడిచ్చు బహుమానము మరి ఆ బహుమానాన్ని ఎంత జాగ్రత్తగా దాసామండి నేను అదే నేర్పుతా పిల్లలకి ఇంట్లో అదే చెప్తుంటా బ్రతుకు కాలంలో దేవుడు ఆశ తీర్చేవారిగా ఉండాలి మనం డిఫరెంట్ ఆఫ్ పీపుల్స్గా లోకంలో మనం కనబడుతూ ఉండాల క్రైస్తవుడు కనబడాలి క్రైస్తవుడు అంటేనే ఓ డిఫరెంట్ యాంగిల్ క్రైస్తవుడు అంటేనే డిఫరెంట్ యాంగిల్ పర్సన్ డిఫరెంట్ యాంగిల్ పర్సన్ రై అమ్మకు చేరేవండి చేరే ఇట్లాంటి ఒకళ్ళు కిందకి రండి క్రైస్తవుడు అంటేనే డిఫరెంట్ యాంగిల్ పర్సన్ ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు ఇంత గొప్పగా ఎందుకు నేర్పుతున్నాడు బైబిల్ ఆలోచించాలా తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు లోకములో ప్రాణం ద్వేషించడం అంటే బైబిల్ ఈజ్ క్వశ్చన్ టు ద బైబిల్ బైబిల్ ఈజ్ ఆన్సర్ టు ద బైబిల్ సొల్లు స్వతంత్రాలు నీ టెస్టిమోని అవసరం లేదు బైబిల్కి దేవుడిది చెప్పాలి ఇప్పుడు లోకములు అంటే 1 యోహాను 2:16 లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు లోకం అంటే తెలిస్తే ముందుకెళ్ళగలం లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు లోకముల్లో ఉన్నదంతయు అంటే అదేంటో చెబుతున్నాడు శరీరాశ తన ప్రాణమును ప్రేమించువాడు అదే కదా మరి ఏంటోనండి మొన్నటిదాకా రమ్యకృష్ణ లాగున్నా ఇప్పుడే ఇలా అయిపోయినా అంట చాలా మంది ఇప్పుడు రమ్యకృష్ణ లేకపోతే ఏమైంది ఏమైందంట ఆకారంలో మార్పు వస్తుంది 18 ఏళ్ళలో ఒక రకంగా ఉంటాం 36 ఏళ్ళలో ఒక రకంగా ఉంటాం 50 ఏళ్ళలో ఒక రకంగా ఉంటాం ఎప్పుడు చూసినా 30 ఏళ్ళ ఉంటామండి మనం ఉండం కదా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు మరి తండ్రి వలన పుట్టినవి కానివి తండ్రి కలిగించిన లోకములో ఎలా పుట్టాయి తండ్రి వల్ల పుట్టని చెప్పాడు మరి తండ్రి కలిగించిన లోకములో ఇవి ఎలా పుట్టాయి శిష్యులకు వచ్చిన డౌట్ మనకు రాదులేండి శిష్యులకు వచ్చింది ప్రభువా మేము గోధుమ గింజలు అయితే నాటాం కానీ గురుగులు ఎవరు ఇత్తాడు అపవాది నువ్వు గోధుమే నాటావు కానీ గురుగులు వాడు శరీరాశ నేత్రాశ జీవపు డంబపు అనేవి సాతానుగాడు ఇత్తి మహావృక్షాలుగా లోకములో నిలబెట్టాడు వాటి కిందే శావుకులు ఉన్నారు విశ్వాసులు కూడా ఉన్నారు శావుకుడికి బాగా ఆడంబరం కావాలి ఇప్పుడు కానీ ఒకసారి ఒక ఇంటికి వెళ్ళానండి నేను అప్పుడు వర్క్లు ఉన్నా అయ్యగారు రండి అంటే మరి ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వెళ్ళాం కదా అట్లాగే వెళ్ళాను చూస్తే అయ్యో పెయింట్ డ్రెస్ మీద ఉన్నారా అందు ఇప్పుడు ఏ కొరకు నేను ఇంటికి వెళ్ళి తలసాహం చేసి పెయింట్ డ్రెస్ చేసుకుని రావాలా నిన్న మా సోదరుడు రమ్మన్నాడు లైన్లో ఉన్నాను ఇంటికి వెళ్ళి స్నానం చేసి రా అని చెప్పరా రెండు బ్రదర్ వెళ్దామన్నాడు అట్టాగే పోయినా
ఇప్పుడు ఏం చూస్తారండి డ్రెస్సా అంటే తలస్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని మంచి షూ వేసుకొని టక్ వేసుకొని టై పెట్టుకుంటే ఆయన్ని గమనిస్తామా మనిషి ఇదే కదా పిలిస్తే వెళ్ళామండి పిలిచింది ఎవరిని నన్ను అందుకే నేను వెళ్ళాను నా ఒంటి మీద ఏముంది అది కనపడకూడదు అది కనబడింది నేను అప్పుడే అనుకున్నా ఓహో ఇది తేడా క్యాండిడేట్ అనుకున్నా ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లరా బుక్కెడు బువ్వలేక గుక్కెడు ప్రేమ లేక తల్లడిల్లిపోతున్న కుటుంబాన్ని చూస్తుంటే ఓ పాట గుర్తొస్తుంది నాకు చెట్టు కొకరు పుట్ట కొకరై అనాథలై అరిచే రోజు భూమి మీద బ్రతకుండగానే అటు ఇటు అటు ఇటు అయిపోయిందా అందుకే చెప్తుంటా ముదిమి వచ్చే వరకు ముద్దాడే దేవుణ్ణి ప్రేమించండి నువ్వు ప్రేమించావంటే దేవుణ్ణి ప్రేమించాలా లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు సాతాను నాటాడు వాడు కనబడతాడా రాత్రి కనబడదు మా అయ్యగారికి అయ్యగారికి కనబడదు అమ్మగారికి కూడా కనబడదు దయ్యం ఎవడికి కనబడదు గాలి కనబడిద్దా కరెంటు కనబడిద్దా వేడిలో ఉన్న సూర్యుల్లో ఉన్న డి విటమిన్ కనబడిద్దా నీటిలో ఉన్న లవణాలు కనబడతాయా ఏం కనపడవు అయినా సరే దయ్యం కనబడింది నేను గద్దిస్తే పోయింది రావద్దన్న నీ మాట నీ చిత్తం ద్వారా ఉంది బాంచం ద్వారా ఉంది ఏ పోసుకొని మాటలు పాస్టర్లు అందరూ కలిసి అవి ఎలా కనపడతాయండి మనం అడగాలండి ఒరే అది ఇంటాంజిబుల్ అది దృశ్య అదృశ్యం అది కనపడుతుంది సృజించలేంది టచ్ చేయలేం కంటికి కనబడదాం అది ఎలా కనబడుద్ది ఇదే సాక్షికాలు సంఘాల్లో ప్రియమైన దేవుని పిల్లరా పరమ మోసం జరుగుతుంది వాక్యంలో జరిగే తీరుతుంది కదా అందుకే చెప్తున్నాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడునని అంటే ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు ప్రభువా ఈ ప్రాణం పెట్టింది నువ్వు ఆశించింది నువ్వు సువార్త ఇచ్చింది నువ్వు ప్రయాణ కొరకు తలంపించింది నువ్వు ఎక్కడ బాగుంది తలంపు పుట్టిస్తావు చెప్పు ప్రభా అక్కడ పోత తలంపు పుట్టించాల్సింది ఆయన ఎందుకంటే మన తలంపులు ఎన్నో ఉంటుంది అందుకు ఒక మాట చెప్పాడు 55:8 యశయా గ్రంథంలో మీ తలంపులు నా తలంపులు వంటివి కావు నేను తలంపు పుట్టిస్తా సువార్త కొరకు వెళ్ళు పౌలు గారికి తలంపు మాసిదోని ఆసియా వెళ్ళాలని కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకం మాసిదోనియా వెళ్ళమని పౌలు గారికి ఎవరిపిస్తుంది ఆసియాలో సువార్త ప్రకటించాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతున్నాడు ఆగు అక్కడ పరిస్థితి బాగలేదు నువ్వు మాసిదోనియాకి వెళ్ళు అక్కడ ఆ మాసిదోనియా ప్రాంతంలో తుయితైన పట్టణస్థురాలు ఉంటుంది లూదియా ఆమెని నక్కును చేర్చుకుంటుంది ఇటెళ్ళు ఆయన తలంపు పట్టుంది కానీ దేవుని తలంపు ఇటుంది మన తలంపులు ఎన్నో ఉంటవి వాక్యం కాడికి వస్తే వాక్య తలంపే ఫైనలైజ్ ఎంత గొప్పదండి నాకు అలా అని పాస్టర్ ఇదే చెప్తుంటారు నాకు అలా అనిపించిందండి నోటి కనిపించి చెప్పేత్త వాక్యాన్ని అంటే బైబిల్ ఆడాడు ఏరికు చెప్పేస్తావా చెప్పేస్తావా కుదరదు ఎగ్జామ్ పేపర్లో ప్రశ్నకు మాత్రమే సంబంధిత ఆన్సర్ రాయాలి పుస్తకంలో ఉంది 170 పేజీలు ఉంది నాకు అన్నీ గుర్తున్నాయి ఏదో ఒకటి రాద్దాలంటే కుదరదు అక్కడ బైబిల్ ఉంది 66 పుస్తకాలు ఉంది ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి ఏదో ఒకటి చెప్పేద్దామంటే కుదరదు అక్కడ అలాంటి బ్యాచ్ను కూడా దేవుడు ఏర్పాడేశాడు ప్రారంభం నుంచి ఏర్తనే ఉన్నాడు అందుకనే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరి చూడాలన్నాడు అక్కడ సరి అంటే త్రాసులో పెడితే వీడు ఎంచుకున్న వాక్యం వీడు చెబుతున్న వాక్యానికి సమానంగా ఉందా లేదా లేదనుకో నువ్వు సత్యావంతే ఇంకా ట్రాక్ తప్పిందనుకో నువ్వు బతుకుతావా వరంగల్లో పోయింది నందిగామ ఎమ్మెల్యే పోయాడు రమణ వెంకటరమణ గారు యాక్సిడెంట్లో ట్రాక్ తప్పింది పోయాడు నిన్నే 2 ఫ్లైట్లు క్రాష్ అయ్యాయి పోయారు 5 సంఘాల వాక్యం చెప్పాలా టక్క తీగేస్తాను బాగా సంపాదిద్దాం పొద్దున్నే ప్రాణం పోయింది ఇప్పుడు బొమ్మలు శవాలి సంఘాలకి సంఘాలు తెచ్చుకొని పెట్టుకున్నాడు అన్న ఖాళీ ఉంటే పెట్టుకుంటాడా లేదు సంపాదన ధ్యేయం సువార్త కాదు దేవుని మనసు అది నేర్పదు పైసామే పరమాత్మ కానే కాదు అది మనం మన పని చేసుకుంటూ శరీర ఆరోగ్యరీత్యా దీంట్లో ఉన్నటువంటి శక్తిని దేవుడి కొరకు ఉపయోగించే పనిలో ముందుకు సాగటమే సువార్త అంతే
అలాగే జరిగింది. లోకములో ఉన్నదంతయు 1 యోహాను 2:16 శరీరాశ నేత్రాశ జీవోడంబము ఇవి నా వల్ల పుట్టినవి కావు. అంటే లోకములో ఉన్నటువంటి ఇవి నాకు సంబంధం లేవు దేవుడు చెప్పాడు. మరి మనమేలా అయ్యగారు 3 షిఫ్టుల్లో 3 డ్రెస్సులు మార్తాడు. 3 షిఫ్టుల్లో 3 డ్రెస్సులు మార్తారు. పాపం బట్టలు లేక సందా లేక సంఘానికి దూరమై ఎందరో బాధపడుతున్నారు. డబ్బు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు. 16,800 కోట్ల రూపాయలు నిన్న ఒక్కరోజు ఎల్ఐసి గ్లాస్ అదాని షేర్లు పట్టమడిపోయాయి అమెరికా కొట్టిన దెబ్బకి. అదాని ఇప్పుడు బొచ్చేస్తున్నారు తిరక్కే. వాడే వాడు పైపాసికి చేస్తున్నాయి వాడికి అందుట్లో. ఈ డబ్బంతా తట్టి పెట్టారు పాస్టర్లందరూ కలిసి. ఏం చేసుకుంటారా, ఏం చేసుకుంటారండి? శరీరాశ మేకప్పుకు 2 లక్షల పాస్టర్కి మేకప్పేయడానికి ఏం మామూలు చెప్పలేడా, ఎల్ఐజు లైట్లు ఉండాలా, మంచి మెరమెరలు ఆడాలా, ఊరికే బాగుంది తెలిసినట్టు ఎడుతూనే ఉండాలి ఇంకా అంతేనా అంతేనా? ఇటు ఎందుకు ఎడుతున్నారు అసలు అర్థం కాదు నాకు. బైబిల్లో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఏడ్చుకుంటే వాక్యం చెప్పాడు మీరు చూపించగలరా? పౌలు గారు ఏడుతూ పేపర్ రాస్తున్నాడు మీ నిమిత్తం నాకు బాధ కలుగుతుంది ప్రసంగం చేసుకుంటూ ఏడ్చాడా? ఇప్పుడు ఒకసారి చూపించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏడ్చారా? మరి అయ్యగారు ఎందుకు ఏడతాడురా, ఎందుకు ఏడతాడు వాడు? అంతే, వాడికి రాదు బైబిల్. అలా ఏడ్చి సింపతి తెచ్చుకుందామని ఇప్పుడు తెలుసా, తారక రత్నాకి ఏదో అయింది బెంగళూరులో పెట్టారు, ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు ఎలక్షన్ ముందు, ఎందుకు సింపతి కావాలి. అయ్యగారు కూడా సింపతి కావాలి. ఏడితే సింపతి రాదు. వాక్యంలో దేవుడు బాధను చెప్పు, ఖచ్చితంగా ఆత్మ నిలబడుతుంది. వీడు ఏడుతూనే ఉంటాడు ఊరికే, కలజోడు తీయటం ఎట్టంటాం ఎట్టంటాం, వేరెవరు కచ్చి పీయటం, మధ్య మధ్యలో కొట్టేయటం. నువ్వు మంది ఎత్తలో తెలియట్లేదు, నీళ్ళు దాంతో తెలియట్లేదు మాకేడ. ఎందుకు వస్తుందండి క్లాస్? ఇది దైవజ్ఞాన తరగతి. ఇది దీంట్లో జ్ఞానమే ఉండాలా? నీ సొట్టు సొల్లు డైలాగులు వద్దేడా? అది అదే కదా చెప్పింది, అదే చెప్పాడు. 20-24 అపొస్తల కార్యములు అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. చూడండి వేరియేషన్. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అయ్యగారు లేతే బర్రెలు కాసా గొర్రెలు కాసా టీ కాసుకుని నన్ను తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టాడు. అబ్బో నీకు టీ కాయటమే రాలా, ఇంకా స్టేజ్ మీద కాప మందనేం కాస్తావు నువ్వు, ఏం కాస్తావు? ఒక్కొక్కటి టెస్ట్ బుని చూస్తున్నా అనిపించింది. పౌలు గారి కంటే గొప్పగా చెప్పేస్తున్నారా బాబా మీ సోది? బైబిల్ ఎక్కడైనా పౌలు గారి టెస్ట్ బుని మీరు చూపించగలరా అండి? సందర్భం వస్తే ఒక ముక్క అలా చెప్పాడు అంతే, ఒక్క ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలే ఆయన. వీడు మొదలుపెట్టిన గాంచి సోదర నాయన వాక్యం చెప్పురా నాయన అంటే ఇది చెబుతూ ఉంటాడు. నీ గోసం మాకెందుకురా, మేము వచ్చింది నీ నుంచి నేర్చుకోవడానికి కాదు. నువ్వేదో చెప్తావు నేర్చుకుందామని వచ్చాను అక్కడికి. అది వెలుసుపు విశ్వాసం అవుతుంది, ఆ విశ్వాసంలో విశ్వాసత ఉండదు. అది క్రీస్తు ఎంత గొప్పదైన ఆలోచనతో దైవత్వాన్ని వదులుకొని రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చి నీల నాలా బ్రతికి ఎందుకైనా తిరిగి మరలా పరమునకు వెళ్ళారన్నది నువ్వు చెప్పు. అది గోస్పెల్, అది సువార్త. పౌలు అదే చెబుతున్నాడు, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట ఎందు. అంటే సువార్త గురించి చెబుతున్నానే తప్ప నా గురించి ఎక్కడ నేను చెప్పట్లేదు, అవసరత లేదు. నా పరుగును కడముట్టించాలనుకుంటున్నా నేను, సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టింపవలనని. పరిచర్య ఎవరిచ్చారు? ఇవాళ పాస్టర్ గారు చచ్చిపోతే తెల్లారి అబ్బాయి వచ్చి కూర్చుంటాడు, నిన్నటిదాకా బోగ్గా తిరిగాడు ప్యాకట్లో.
ఇప్పుడొచ్చి సినిమాలను తిరిగాడు, ఇప్పుడొచ్చి నేను వాక్యం చెబుతా. ఒకప్పుడు దేవుడు నన్ను బాగా పక్కన పెట్టాడు, దేవుడు పక్కన పెట్టాడు, నువ్వే పక్కకి వెళ్ళావు. మొన్న వెళ్ళాం అమలాపురం, యానం వెళ్ళాం, ఆడదే చెబుతున్నాడు వాళ్ళ నాన్న బతుకున్నంతకాలం సంఘంలోకి రాల, సావగాను చచ్చినకి వచ్చి నిలబడ్డాడు అంతే. మా నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉండేవారు, నేనే వినిపించుకున్నా, పాపిస్తోని పాపిస్తోని అంటున్నాడు. ఒరే ఆస్కార్ అవార్డు వాళ్ళకి కాదురా, వీళ్ళకి ఇవ్వాలి, పాస్టర్లకి ఇవ్వాలి ఆస్కార్ అవార్డులే, మామూలు నటలు కాదురు నాయనో. బాబ్బాబ్బాబ్బాబ్బా ఏం నటిస్తారు, ఏం నటిస్తారు బాగా, మీ ప్రేమ ఉంటే చాలు, నేను వాక్యాన్ని నేర్చుకుని మీకు చెబుతా. వాళ్ళ నాన్నకాడే పదేళ్ళు నేర్చుకున్నారు, పదేళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళకంటే వీడు చాలా జూనియర్. ఇప్పుడు వీడొచ్చి ఏం చెప్తాడండి వాక్యాన్ని, ఏం చెప్తాడండి? మన ఒకరోజు వెళ్ళినా ఒక కాలేజీకి వస్తుంటే పాపనేదో అన్నాడు. నేను వెంటనే కాలేజీ కట్టబోతున్నాను, దాంట్లోకి వచ్చి మెయింటైన్ చేద్దగలే అన్న. నేనా అన్నాడు, నువ్వే అన్న. ఈరోజు నేను పోయినా నన్ను చూసి ఇటు పెట్టిడు మాకు పలకరిట్లా. ఆ మేడం చెప్పిన చదువు మాకు అవసరం లేదు, జస్ట్ అవసరం అని చెప్పిన. ఓకే సార్ మీ ఇష్టం అంతే. ఏంది వాడు చెప్పేది, ఏసుకంటూ గొప్పవాడు. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రిగా చూశాడు. ఆ వెర్రిదాన్ని ఇప్పుడు మేమేం చేస్తాం, వెర్రి బాగులదాన్ని మేమేం చేయాలా? మాస్ వార్నింగ్ పడింది అక్కడ అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మాకు నేర్పుతున్న జ్ఞానం చూడండి, మాకు నేర్పుతున్న జ్ఞానం చూడండి. దేవుడు నా పరుగును ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను, పరిచర్య ఎక్కడ పొందాడు? ప్రభు అయిన యేసు వలన. యేసు ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం ఎక్కడుంది? నీ కంటి ముందు ఉంది. భక్తి శ్రద్ధలతో టైం హెచ్చించి నువ్వు వాక్యాన్ని చదవటమే ప్రభు అయిన పరిచర్యకి పాలి భాగస్థుడిగా అడుగులు పడటం. ఇక్కడ టైం ఇవ్వు, టయానికి సంఘంలో కనపడవు. నీ ఇష్టం, రావటం నీ ఇష్టమే, పోవటం నీ ఇష్టమే, సరే మనం దాన్ని ఏం అనలేం, ఎక్కడం కానివ్వండి. అందుకే దెయ్యం ఏం చేసిందంటే, అమ్మా నువ్వు తొమ్మిదింటికి రాలేవు కానీ రెండు మ్యాట్నీకి రా, మ్యాట్నీ షోకి రా, నాలుగు కదండి, నాలుగు ఆరాధనలు, సినిమా కూడా నాలుగే, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, వీడియో కూడా అలాగే ఉన్నాయి. ఇంకా నీకు బాగా ఇబ్బంది అయితే సాయంత్రం 6 గంటలకు రా, అన్నీ ముగించుకొని బరీగా తిని పండి గ్లామర్ పెంచి గడ్డం చేసుకొని వచ్చేసే, నీటు కొంట చర్చిలో. చాలామంది అంతేనండి, చర్చికి ఇప్పుడు కాదులే, 3 గంటలకు పోదాం, ఇప్పటిదాకా ఏం చేద్దాం, రేపు వచ్చేస్తుంది బోలా శంకర్, దాని టికెట్ బుక్ చేసి పోదాం. ఈ నిలబడతాడా దేవుడి కొరకు? సమయమును పోనీయకని రెఫరెన్స్ వచ్చిందనుకోండి ఏం చెప్తామండి మనం? దాంతోనే ప్రారంభించాలి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నట్టే మనం ఏం చెప్తామండి? 5:15 ఎఫెసి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అన్న పదం ఉంది. సమయం పోయింది, ఇప్పుడు మనం ఏం చెప్తామండి? డెవలప్ అవ్వాలి. దేవుడికి సమయం హెచ్చించడంలో బుద్ధి బాగా పనిచేయాలి. అది సమయం మందును అసమయం మందును తిమోతి నువ్వు ప్రయాసపడాలి. మాస్ వార్నింగ్ అది తెలుసా మీకు? తిమోతి ఎవరు తెలుసా? ప్రియ కుమారుడు, అంటే సంఘంలో బిడ్డలు. సంఘంలో బిడ్డలు కూడా మాస్ వార్నింగ్ ఇస్తారండి. చాలా ప్రేమగా చెప్పాలి కానీ నీ ప్రేమ తగలయ్యా. ఇదేం ప్రేమ? ప్రేమ అంటే వాక్యం చెప్పటం, వాక్యాన్ని నేర్పటం, దేవుడి వారిని తెలియజేయటం, నీ వంతుగా తలంపులో పుట్టిన బాధ్యతను నిర్వర్తించే పనిలో నిన్ను మోటివేట్ చేయటమే ప్రేమ అంటే. ఇదేంది ఇంకా ప్రేమ అంటే? దీన్ని ఇంకేం ప్రేమ అంటామండి మనం? కాదల్, ఇసుకు, లవ్వు, బొంగు, బుషాను, యా, ఈ ప్రేమలంతా అంతా అలాగే ఉంటాయి. ఈ పెద్ద ప్రేమలు అవి అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారు, దేవుడు చెప్పాలనుకున్న చూడండి ఎలా ఉందో, నా పరుగురు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. అంటే ఎంత స్పీడ్లో చూడండి మీరు, సాక్ష్యం ఇవ్వటానికి పరుగు పెడుతున్నాడు, సాక్ష్యం ఇవ్వడానికి పరుగు పెడుతున్నాడు అంటే నేర్చుకున్నాడు, నేర్చుకోవడానికి పరుగు పెట్టాలా. 8:36 సామెతలో, అనుదినము నా గడప యొద్ద కాసుకొని ద్వారబంధల మీద కాసుకొని ఉపదేశం వినివారు అనుదినము. ఆదివారం ఒక్కరోజు, శుక్రవారం ఒక్కరోజు, బుధవారం ఎప్పుడైనా యాక్సిడెంటల్గా ప్రేయర్, లేకపోతే గురువారమో, లేకపోతే మరొక రోజు, లేకపోతే అన్ టైం, ఇన్ టైం ఏదైనా ఒకటి కానివ్వండి. ఈ టైంలో
మనం ఎందుకు లేకపోయాం? ఎందుకు లేకుండా పోయాం? మనకు అడ్డపడ్డ దరిద్రం ఏంటి? మనకు అడ్డపడుతున్న దరిద్రం ఏంటి? ఆ దరిద్రాన్ని దాటుకోలేకుండా ఉన్న నీ ప్రార్థనా శక్తి ఏంటి? ఒకసారి ఆలోచించండి, నన్ను ఏది ఆపదు సువార్త విషయంలో, తెలుసా మీకు? అందుకే ఎప్పుడు దేవుడి కంటే ముందు ఏమైనా చెప్తా, సువార్తకు వెళ్తున్నా కారు లైన్లో పెట్టినా ట్రై చేసుకో, పంచర్ వేస్తావో బండిని మధ్యలో ఆపుతావో ట్రై చేయి, వెళ్ళటం పక్క. అప్పుడు ప్రభు వెళ్తున్నా, ఫస్ట్ ఎవరో చెప్పాలి, నేను దేవుడు చెప్పాలి, ప్రభువా నేను ప్రయాణం చేస్తున్నా, నన్ను రాకపోకలు కాసి కాపాడు ప్రభువా, నేను ఆడ పోయి తినేసి ఎడుకొచ్చి పడుకుంటా. అదేనా? నువ్వు ఆల్రెడీ ప్రయాణం అవుతున్న సంగతి నాకు తెలుసు కదా. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? శత్రువుకు చెప్పాలా? ఏ ధైర్యంతో చెప్పగలం? తండ్రి ధైర్యంతో చెప్పగలం. తండ్రి ఉన్నాడన్న ధైర్యంతో శత్రువుకి సిగ్నల్ వస్తున్నా, చూసుకో నానా వెళ్ళొస్తా, బాయ్ నానా. ఎంత బాగుందండి! రాకపోకలు ఎందుకు కాపాడుతుంది? ఏం కాపాడు? 60-20 ఏషియా ఏం కాపాడు? అది చాలామంది రాకరా రాకపోకలు పోతున్నాడు. మరి తెలుసా, మొన్న ఒక కారులో పోతున్నాడు సువార్త కోసం, జమ్మును పోతున్నాడు. అటే పక్క అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ పడింది, సువ్వు వచ్చి జమ్ము దిగింది, పాస్టర్ గారికి 12 పుచ్చుకున్నాయి. ఎలాగున్నాడు అంతే, ఇంకా అయిపోయింది. నువ్వు అడిగిపోతుంది తెలుసా? సొమ్ము కోసం. ఎందుకో తెలుసా? 3 రోజులు సభలో పెడితే, ఇప్పుడు తెలివిగా నేర్చుకున్నారండి మనోళ్ళు, 3 రోజులు సభలో పెడితే 2 రోజులు సందా పాస్టర్ గారికి అంట, 1 రోజు సందా ఈయనకంట. వా, వండర్ఫుల్ కదండి, భలే బిజినెస్ అండి సువార్త. కొడుకులు ఒక్కొక్కరు తెగ చచ్చిపోతారండి. అది ఏం చేస్తారా సొమ్ము అంతా? మళ్ళీ వచ్చినాక ఎప్పుడు చెబుతూ ఉంటుంది, నేను చెప్పిన ఆడ 20 అక్క అన్న. మరి మా అక్క నిజంగా నమ్ముంటుందిలే, నేను నా మాట నమ్మిద్ది కానీ అది నిజంగా 20 చెప్పింది. నేను నా మాట దాటి నా తండ్రి ఇప్పుడు నమ్మకం నాకుంది, సత్యవాడు బ్రతుకుతాడు, కొవ్వెక్కు చస్తాడు. చావంటిదే అది టప్పునంత గుండె అబద్ధమా? నిజాలు చెప్తా కదండి. మా టైగర్ అంటుంటుంది నేను తొందరగా పోతానండి, ఏట్ నా కోరిక దగ్గర నువ్వు చావని చెప్పిన పక్కన అడగండి. నేను కావాలని చెప్పను ప్రియమైన దేవుని పిల్లారా, వాళ్ళకి పని ఎంత ఉందో దేవుడు, వాళ్ళకి అందించకపోవచ్చేమో కానీ పరిసరం బట్టి నేను చెప్పగలను, పనుంటే ఖచ్చితంగా నీ ప్రాణం నిలబడుతుంది. అదే చెప్తున్నాడు అక్కడ, నా ప్రాణమును ఎప్పుడు సాక్ష్యం ఇవ్వటానికి పరుగు, సాక్షి ఇవ్వడానికి పరుగు అంటే నేర్చుకున్నాడు అప్పటికే. గమనీయులు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పాటించాడు, క్రీస్తు దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నాడు, ఇప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి అంటే క్రీస్తు జనన మరణ సమాధి పునరుద్ధరణ గురించి చెప్పడానికి నడవట్లా పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు. సువార్త చెప్పాలా, సువార్త చెప్పాలా, సువార్త చెప్పాలా, కొన్ని ఆత్మలకు అందించాలా పరుగు. నేను బయట తిరుగుతూ ఉన్నా కదండి, ఎప్పుడు క్యాలెండర్ పెట్టుకున్నా, ఎక్కడ ఎవరు దొరికినా సరే ఇచ్చేస్తా ఉన్నా. అన్న ఇది మీదే కదా, నేనే. అదేంటన్నా? తప్పదలే కొద్ది కాలం తక్షణం మాకండి. అప్పటికప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక 5 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేసి ఒక పక్క మార్కెట్ చేస్తూ ఒక పక్క సేవ చేస్తున్నా. నాకు అనిపించింది ప్రభు అందుకు ఇచ్చావా ఇది, దేవునికి స్తోత్రం. తెలుసా, ఇప్పుడు ఒక 20 క్యాలెండర్ పెంచాను, అంటే 20 మందికి అందించానా? అందించాను, ఇన్విటేషన్ ఇస్తానమ్మా, చర్చి వరకు నడుస్తుందన్న. మంచిదయ్యా మంచిదయ్యా, ఇప్పుడు మార్కెట్లో మంచి రెస్పెక్ట్. ఏమైనా దేవుని పిల్లారా, దానికోసం కాదు ఇక్కడ ప్రయాస. ఆ పని నిమిత్తం పోతుండగా ఈ పని కూడా ఒక బాధ్యతగా తీసుకొని పోతున్నా. మనమైతే పెళ్ళి పోయామనుకో ఇట పెడతాం మనం, ఏమని ఇప్పుడు ఏముందో చూడాలా. ఏం చూపిస్తున్నావు నువ్వు తెలుసా? చేతికి పెట్టినటువంటి గోరెంటాకు చూపిస్తావు, చేతికి వేసినటువంటి కడియాలు, దండ కడియాలు దస్తి రుమాలు మస్తుకున్నది రో కత్తర్నాక సాంగ్ ఇది వేసుకో. అది చూపించమే, ఇంకా పక్కకు పిలిచి ఫోన్ ఉంది అక్క, ఒకసారి ఫోన్ ఇవ్వు, ఇదిగో దేవుని మనసు అక్క, ఇదిగో మేము వింటున్న వాక్యం అక్క, ఒక్కసారి కదిసి చూడక్క, చూస్తామండి మనం. మనకి ఎందుకండి అనుకోరు, ఒక్కడ చచ్చిపోతారు చచ్చిపోతారు ఉంటారు మనం, ఏమో ప్రాబ్లం. కానీ ఆసక్తి ఏదండి మనకి? ఆసక్తి లేకపోతే అవకాశం రాదు కదా మరి, కదా? అదే చెప్తున్నాడు, నా పరుగురు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. నీ ప్రాణము నీది కాదు పౌలు గారు,
దేవుడిది అని ఎవరో చెప్పడానికి వచ్చారండి. ఎవరికి? పౌలు గారి పక్కన ఉన్న వారికి. తెలుసా, పౌలు గారి ప్రాణం పౌలు గారిది కాదు, దేవుడిది అని పౌలు గారి పక్కన ఉన్న బ్యాచ్కి చెప్పడానికి వచ్చారు. పౌలు గారి పక్కన ఎవరున్నారు చెప్పండి? తిమోతి ఉన్నాడు, శీలా ఉన్నాడు, అపొల్లో ఉన్నాడు, కొరింతి ఉన్నాడు, ఒనిసిమ్ ఉన్నాడు, ఒనిసిఫోర్ ఉన్నాడు, ఎఫప్రదీత్ ఉన్నాడు, ఎఫఫ్రా ఉన్నాడు, లోకా ఉన్నాడు, మార్క్ ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, టీమ్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఉన్నారు. అయినా పౌలు గారి ప్రయాణంలో ఆయన ఎదుర్కోబోతున్న కష్టం ఎవరో వచ్చి చెప్తే కానీ వీళ్ళకి అర్థం కాల. ఎవరు చెప్పాలండి? పాస్టర్ గారు కష్టంలో ఉన్నారని ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలి చెప్పండి? ఎవరు చెప్పాలి? ఎవరు మనకి మోటివేట్ చేయాలా? ఎవరు వచ్చి చెప్పాలా మనకి? ఎవరు చెప్పాలి? ఈ చిన్నదాన్ని గ్రహించలేకపోతే వాక్యంలో దాగి ఉన్న మహా అద్భుత సంగతులను, ముల్లోకానికి సంబంధించిన జీవ ప్రణాళికల ఉద్దేశాలను ఎవరు చెప్తాడండి? ఎవరు చెప్తాడు? పౌలు గారు పక్కనే ఉన్నారు, పైగా పత్రికలు రాస్తున్నా పక్కన ఉన్నారు, ప్రసంగాల్లో పక్కన ఉన్నారు, బాధ్యత వెళ్ళిపోయి వాక్యం చెప్పొస్తున్నారు. కానీ ఈయన ప్రాణం ఇలా పోతుంది అని ఎవరో వచ్చి చెప్పారంటే వాళ్ళు అప్పుడు అనుకున్నారు, అబ్బా గ్రహించాల్సినవి ఎన్నో ఉంటాయి ఒక దైవజనుడి దగ్గర కదా. వాక్యం ఇస్తున్నా, ప్రేమిస్తున్నా, బాధ్యత ఇస్తున్నా, గ్రహింపులోకి మనం తీసుకొస్తున్నా, ఇంకా ఎక్కడో నేను గ్రహించలేనిది ఒకటి ఉంది. వండర్ఫుల్ అండి అసలు బైబిల్. మనం ఏమనుకుంటాం, మా అయ్యగారి గురించి నాకు అంతా తెలుసు, నీకు ఏం తెలియదు అసలు, అది ఏం తెలియదు, అది తెలిసింది పైపైనే రజనీకాంత్ డైలాగ్ చెప్పాలి ఇక్కడ, తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. బైబిల్ డైలాగ్ అనుకుంటున్నారా? కాదు, పౌల్ డైలాగ్ అది. మనకి ఏందో, మనకు మాయరోగం వచ్చి అన్ని సినిమాలు, ఇది రజనీకాంత్ది, ఇది చిరంజీవిది, ఇది బాలకృష్ణది, మరి వీళ్ళందరికీ రైటర్స్ ఎవరున్నారో వాళ్ళంతా బైబిల్ చదివారా? పౌలు గారి గురించి తెలియాల్సింది కొండంతా, తెలిసింది గోరంతా. ఆ డైలాగ్ ఎవరు తెలుసా? అగబు అనే ప్రవక్త యెరూషలేము నుండి వచ్చి చెబుతున్నాడండి. నాకు అనిపించింది బైబిల్ ఎంత చెప్పినా ఇంకా ఏదో నేర్పుతుంది కదా, నాకు కూడా అనిపిస్తుంటుందండి, నాకు కూడా అనిపిస్తుంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, నాకు రెండు తుంపర్లు కూడా రావు బైబిల్లో, వచ్చిందే చెప్తున్నా మీకు. నాకు 66 పుస్తకాల్లో నాకు దేవుడు ఇచ్చేటువంటి ఆ పిల్లి పిత్రి జ్ఞానాన్నే మీకు చెప్తున్నా, అది నాకున్న జ్ఞానం అంతే, అదే చెప్తున్నా మీకు. ఆ జ్ఞానాన్ని దాటి ఎవరైనా ముందుకు వస్తాడో చూడాలి మళ్ళా, ఇది క్వశ్చను, అదే చెప్తున్నాడు అక్కడ 21:11. బైబిల్ అంటే ప్రాణం ప్రియమైన దేవుని పిల్ల. ఒక్కసారి బైబిల్ తిని చూడగలిగితే మరి ఏ టెస్ట్ పనిచేయదు లోకంలో తెలుసా? మా మై పీతలు బాగుండిద్ది, దాన్ని దాటి ఉంటుంది బైబిల్ టెస్ట్. నిజం 21:11 అపొస్తల కార్యములు, అతడు మా యొద్దకు వచ్చి ఎవరో అగబు, ఎక్కడి నుండి? యెరూషలేము నుండి. వీళ్ళు ఎక్కడున్నారు? వేరే చోట ఉన్నారు. అతడు మా యొద్దకు వచ్చి పౌలు గారి నడికట్టు తీసుకొని ఆయనే తన చేతులు కాళ్ళు కట్టుకుంటున్నాడు, కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని అనగా పౌలుని ఇలాగు బంధించి అన్య జనుల చేత అప్పగించరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. అగబు గారు యెరూషలేము పట్టణములో నుండి వారు ఉంటున్న ప్రాంతానికి వచ్చి యెరూషలేము గారి నడికట్టుని, సారీ, యెరూషలేములో జరగబోతున్న స్థితిని, పౌలు గారి నడికట్టుని తీసి అగబు గారు కాళ్ళు చేతులు కట్టుకుని తాబేల్లాగా అంతే కదండి, కడితే ఇలా ఉంటుంది కదా, అలా కట్టుకొని, మీ పక్కనున్న ఈ పౌలుని యెరూషలేములోని యూదులు ఇలా బంధించబోతున్నారు. బా అయ్యా, మరి మాకెందుకు చెప్పలా? వాక్యం చెప్పమని పంపిస్తున్నావు, వాక్యంలో జ్ఞానాన్ని చెబుతున్నావు, బాధ్యతలు ఇస్తున్నావు, అన్ని నిర్వర్తిస్తున్నావు, మరి ఇదెందుకు చెప్పలా? అయ్యా, అది దేవుడి పని, అదే చెప్తా, ఇది నాది, నేను చెప్పను, మీరే తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోయారు కనుకనే అగబొచ్చాడు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి. ఎవరైనా ప్రవక్త ఎవరో చెబుతున్నాడు,
దేవుని సువార్త పనిలో వద్దండులుగా పిలవబడుతున్న వారికి చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను తోపు నేను రానంత వరకే, నేను వస్తే ఒక తోపు తొత్తే ఆ ఏట్లో పడతా పోయి, మరి అది తెలుసా, రానంత వరకే. అలా ఎందరో ఈ రోజున దేవుని మనసు ప్రసంగాలన్నా అరుణ్ కుమార్ అన్నా ఒక ఖచ్చితంగా భయం ఉండిపోగలిగింది. అది నా ఘనత కాదు కదా, నేను ఆఫ్టర్ ఆల్ నాది కాదు, అది నేను నమ్మిన వాక్యాన్ని. అందుకే కారు మీద వెనకాల ఏమిటో తెలుసా, నాకు పోటీ ఎవడో, నాకు సాట్ ఎవడో. ఒకవేళ ఉంటే రక్షణ టీవీలో కూడా చెప్పిన, ఇది ఎక్కడ వరకు టెలికాస్ట్ అవుతుందో అక్కడ ఉంటే నేను వస్తా సగర్వంగా చెప్తాను. మిగతా విషయాలు అంటవా, క్యాజువల్గా ఉంటాం, జోక్గా, జోవియల్గా, ప్రేమగా, టెక్నోడ్గా కూడా కనబడుతుంటాం మనం. ఎందుకంటే మనకు అవసరం లేదు లోకంలో బ్రతుకుతున్న విధానంలో ఈ స్కాడ గురించి మాట్లాడిన పని లేదు మనకి, జస్ట్ అలా వెళ్ళిపోతుంటాం. బైబిల్ అడిగినా తెలుసుకుందాం నువ్వు నేను. పౌలు తర్కించాడు 3 రోజులు, నమస్కారం పెట్టి ఒకటే అన్నారు, బాబు నువ్వు పొందుకున్న జ్ఞానం సూత్ర తిక్కలాగా ఉన్నా కానీ నువ్వు పొందుకున్న జ్ఞానం మహా లోతైనది. అంతే, వాదించాడు, ఒప్పించాడు. మనం ఈ రోజున వాదించడం అదే పెట్టుకున్న ముద్దుగా, డిబిట్ అన్ని డ్రాలే, ఒక్కటి కూడా వినలేదు. కానీ పౌలు గారు మొత్తం వినలే, ఒక్కటి కూడా రాలేదు. ఎంత గొప్పదండి, అంటే వాక్యం మీద నీకు ఎంత పట్టుండాలో, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో నువ్వు గ్రహించాలా. వెంటనే వీళ్ళు ఈ మాట చెప్పగానే మరి పక్కకు బాధ కలిగింది కదండి, అయ్యా ప్లీజ్ అయ్యా అలా కాకుండా ఉండాలి అయ్యా. అప్పుడు పౌలు గారు అంటే మాట్లాడి తెలుసా, 13వ వచనము, పౌలు అంటున్నాడు ఇందెందుకు, ఏంటిది అగబుగారు వచ్చి పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పిన మాట విని మీరు గుండెలు బాదుకుంటున్నారే, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, నా పక్కనున్నారు. ఒకసారి మనం ప్రయాణమే వెళ్తున్నాం, ఆ ప్రయాణంలో తెలియని ఒక దీవికి వెళ్ళాం, అక్కడ నాకు పాంగ్ కలిసింది, మీరున్నారు, వాళ్ళు ద్విపతి అని బృహస్పతి అని మనకు బిరుదిస్తున్నారు, నేను వాటిని స్వీకరించానా, లేదు కదా. అంటే నాతో ప్రయాణం చేస్తున్న మీకు నేను ఏమి కోరుకుంటానో తెలుసు, ఇప్పుడు ఇది తెలియకపోవటం నిజంగా దురదృష్టకరం, తెలిసిన తర్వాత కూడా గ్రహించకపోవటం బాధాకరమే. ఇందెందుకు మీరు ఏడ్చినా గుండెలు బద్దలు చేసిదరేలా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, ఆ మాటలో ఏముంది. సువార్త ప్రయాణములో మనం ఎన్నిసార్లు దెబ్బలు తినమో మీకు తెలియదా, ప్రాణాలు పోతాయని మీకు తెలియదా, పసి కడతారని మీకు తెలియదా, మన పైన నడిపిస్తున్నటువంటి నాయకుడు ఎవడున్నాడు తెలుసా, నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి గారి ఆధీనములో మనం ఉన్నామని మీకు తెలియదా, వాడు అనేక మందిని బాధ పెట్టాలని మీకు తెలియదా, ఆ బాధ నాకు వచ్చిందని మీకు తెలియదా, వచ్చినా ప్రాణం పట్టడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఎన్నిసార్లు చెప్పాను కదా, అయినా ఎందుకు బాధపడుతున్నారు మీరు, నా గుండెలు బద్దలు చేసిద్దరేలా, అంటే మీరు ఆడవటం వల్ల నా గుండె బద్దలు అవుతుంది, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, అంటే పౌలు గారు కూడా ఇస్తులేదు ఆడవటం, ఎందుకు ఏడుస్తున్నారు మీరు. నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నా. బంధించడం ఏం బంధించటం, అగబు గారు మీకు చెప్పింది బంధించడం అనే, ప్రాణం పోయినా సరే నేను సిద్ధంగా ఉన్నా, అంటే సువార్త పనిలో నా ప్రాణము పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, ప్రాణము పెట్ట బద్దులమై. మాటేనా, శాతంలో ఉండదా, మాటలకే పరిమితమా, జబ్బలు చత్తుంటాం మనం, ఏడికి పోతున్నారా, కుస్తీకి పోతున్నావా, జబ్బలు ఎంత జరుగుతామండి, తొడగడతాడు, అదేంటి బైబిల్లో ఉందంటాడు, తొడగొడితే ఎంత పవరో తెలుసా, జబ్బలు జరుగుతూ ఉంటాడు. మరి ఏది, నేను క్రీస్తు కొరకు అత్త సాక్షిని అవుతా, ప్రాణం పెడతా, ఇంత అంటాడు, తెల్లారి సచ్చి మారేస్తాడు. ఇంకేం ప్రాణం పెట్టినవి ఇక్కడ, ఆయన ప్రాణం తీసావు నువ్వు, అందుకనే పోసుకోలేదు చెప్పకూడదు.
శాతనైతే ఓకే లేకపోతే అట్ట సావటమే తప్ప లేదని చెప్పకూడదు చెప్పామా వన్స్ ఒక్కసారి కమిట్ ఇచ్చామా ప్రేమిస్తూనే ఉండాలి అది దేవుడు అంటే తెలుసా మనకు వాక్యం చెప్పడానికి ఇంటర్కి వచ్చే పక్కన మంచి ఎక్సైటింగ్ వస్తుంటుంది నేను రేపు తెల్లారి పని చేస్తా అంటాం తెల్లారి అబ్బా ఒళ్ళు పులిసిపోయింది లేవలేకపోయా అంటాం మనం మరి ఎందుకు ఇచ్చావు సక్రంగా ఉంది కాబట్టి బాడీ ఇచ్చావు ఇక్కడ క్రమం తప్పింది కాబట్టి మిస్ అయింది అప్పుడు అనుకుంటాడు వీడి మాటలకే పరిమితం కానీ శాతంలో లేదు అదే ఈరోజు టాపిక్ ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము ప్రదే చెప్తున్నాడు బంధింపబడటమే కాదు ప్రాణం కూడా పెడతా సిద్ధంగా ఉన్నా ప్రాణం పెడతా సిద్ధంగా ఉన్నా ప్రాణం పెడతా సిద్ధంగా ఉన్నా సత్యగిత్తే కుటుంబం కొరకు చావాలి కానీ సువార్త కొరకు చావటం ఏంటి అసలుకి పిచ్చకాపోతే అంతే కదండి పిల్లల జాతం కొరకు సావే పిల్లల్ని మేపటం కొరకు సావే ఫంక్షన్లో గొప్పగా చూపించుకోవటం కొరకు సావే గొప్పదైన జీవ కుటుంబం కనపరుచుకోవటం కొరకు సావే ప్రతిదానికి సావే కానీ సువార్త కడుపు వచ్చేసరికల్లా చల్లగా ఉండాల అమ్మ కడుపు చల్లగా కడుపులో పాలు చల్ల కదలకూడదు అలా ఉన్నాం మనం పొద్దున్నే బయటికి వెళ్తాను బయలుదేరి వచ్చేసరికి ఖచ్చితంగా ఐదుగురు సువార్త చెప్తా మీరు నమ్మాలి దేవుడి సాక్ష్యం ఐదుగురు ఖచ్చితంగా చెప్తా సువార్త నాకు ఎన్ని పనులు ఉన్నా అందుకే చెప్తారు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను అసలు చాలా హ్యాపీగా ఉంది ఎక్కడెక్కడ ఉన్నో కలుస్తున్నా ఎవరితోనో మాట్లాడుతున్నా ఎన్నెన్నో చేస్తున్నా కానీ దాంతోపాటు సువార్త కూడా చేస్తున్నా వండర్ఫుల్ నాకు అనిపిస్తుంటుంది నాకు బాధ్యత ఈరోజు కాకపోయినా రేపు వింటాడు రేపు కాకపోయినా మరో రోజు వింటాడు అలా ఒక కుటుంబాన్ని పట్టుకున్నాం ఎక్కడ ఎల్లమండలం ఎల్లమండలం పట్టుకున్న ఒక కుటుంబాన్ని ప్రియమైన దేవుని పిల్లారా ఏది చేసినా ఖచ్చితంగా సువార్తకే మలచాలి ఏది చేసినా సరే పౌలు గారు అదే అంటున్నారు ఎప్పుడు విన్నట్టుగా ఏంట్రా బాబు అంత బాధపడుతున్నారు మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేస్తున్నారు ఎందుకు మీరు ఎందుకు ఏడుతున్నారు నేనైతే క్రీస్తు నిమిత్తము ప్రాణం పెట్టడానికి యూదులు పట్టుకున్న ఎరుసలములో బంధించిన నేను సిద్ధంగా ఉన్నాను అంతే ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలు తిరిగాడు ఎన్నో 14,000 మైళ్ళ కాలినడక 15,000 మైళ్ళ ఓడ ప్రయాణం ఇంచుమించుగా మ్యాప్ చూస్తే నాకు అనిపించింది నా బ్రతుకాలంలో ఇంకా టచ్చే చేయలే గ్రాఫ్ ఏడేడే పడుతుంది డిఫెన్స్ ఆడుతున్నా ఇప్పుడు నేను డిఫెన్స్ ఆడుతున్నా మరి 6లు ఎప్పుడు కొట్టాలా 4లు ఎప్పుడు కొట్టాలా ఎప్పుడు కొట్టాలా రాహుల్ ద్రావిడ్ లాగా క్రికెట్ వాళ్ళలాగా ఏడేడ టిక్కు టిక్కులు కొట్టాలా పోవద్దా బయటికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా చెప్పడానికే కాదండి పాటించడానికి కూడా అర్హత కలిగి ఉండాలి మనం అది ఎవరికిచ్చినా దేవుడికి మాత్రం మాట ఇద్దు దయచేసి అది ఎప్పుడూ మాట చెబుతుంటా ప్రభువా నీ కొరకు నేను నిలబడతా నీ కొరకు నేను నిలబడతా నీ కొరకు నిలబడతా ఇలాంటి మాటలు వద్దు నాకు ఓపికంటే చర్చకు వస్తా ప్రభువా లేకపోతే టైం తప్పించొస్తా నాకు ఓపికంటే స్వార్థకు వస్తా ప్రభువా లేకపోతే ఇంట్లో బజ్జుంటా నన్ను క్షమించు ప్రభువా అని మాత్రం ప్రార్థన చేయండి అప్పుడు అనుకుంటాడు రైట్ అది దాని తగ్గట్టే ప్రతిఫలం ఉంటుంది లేదు ప్రభువా ఏదో వచ్చి నిలబడతా ప్రభువా అని మాత్రం పోసుకోలేదు చెప్పకూడదు యావత్ క్రైస్తవానికి నెట్ట ద్వారా చెబుతున్నా కమిట్మెంట్ ఇచ్చావంటే నువ్వు టార్గెట్ అవుతావు గుర్తుపెట్టుకోండి సోత్త నీ సంగతి రేపు చర్చికి ఎట్టబోతావు ఏ లేచింది పాటిప్పుడిగా రగులుతుంది మొక్కలిపోత బుస్ కాటేసింది ఇప్పుడు మనం ఏం చేస్తాం సుట్టలు తిరిగిపోతుంటాం కాడ చర్చి కోసం నడవాలా సుట్టలు తిరిగితే ఎట్టక్కడ కాటేసిందా కాటేసింది పొద్దున్నే మొకరించి తప్పైంది ప్రభువా నన్ను క్షమించు నాయన మాటిచ్చాను నిలబెట్టుకుంటా ప్రభువా సంవత్సరాలు గడుతున్నాయి అన్నీ ముదిరిపోతున్నాయి కానీ సువార్త మాత్రం ముదరట్లా తొండ ముదిరి ఓసరి వెళ్ళని అయిద్దేమో కానీ వీడి ముదిరి మాత్రం వాక్యపు దేశకుడు కట్టలా అందుకే అన్న మాట 5:7-12 ఎబ్రీ
ఏమనుంది అక్కడ? కాలమును బట్టి చూస్తే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో ఒకడు మరలా మీకు మూలపాఠాలు చెప్పడానికి వస్తున్నాడు. అంటే నువ్వు చిందాక చర్చికి పోయినా చిన్న పోరగడు వచ్చి వాక్యం చెప్పినా వింటాం. ఈ సంగతి నేను ఇంతవరకు వెళ్ళలేదే అంటాం మనం. పాస్టర్ గారు అంత గొప్పడు మరి, అది చెప్పడేమి? అది జీతం కావాలి. 84 రోమా జీతగాడు గొర్రెలు కాయడు. ఆడు కాపంత గొర్రెలు కాదు. ఆడు కాసేది డబ్బుల్ని. ఆడి దగ్గర వాక్యం ఉండదు. టైంపాస్ కాలుగా మన చర్చిలో ఉండిపోయాం. మనకు జీవితకాలంలో కూడా వాక్యం మీద పట్టు ఉండదు. అది మొదటి రాజుల గ్రంథం ఎవరు రాశారు? మొదటి రాజుల గ్రంథాన్ని ఎవరు రాశారమ్మా? విన్నారు కదమ్మా, దేవుని మనసు పిల్లలకి విన్నారు కదా. అది సప్పని రావాలా, గిర్రమని రావాలి బయటికి, తెలుసా? అది అంటే ఏ ప్రవక్త ఏ గ్రంథాన్ని రాసిండో గుర్తు ఉండగలిగితే ఖచ్చితంగా ముందుకెళ్ళగలం మనం. లేకపోతే కష్టమైంది. అంటే బైబిల్ మీద ఎంత మనసు పెడితే దేవుడు అంత సంతోషపడతాడు. మనం బైబిల్ మీద పట్టం. అది ఇప్పుడు అయిపోతుంది కదా, ఇంకొక అర్ధగంటలు అయిపోవచ్చు వచ్చి. అంతే, ఇప్పుడు ఏం చేద్దాం? కుక్కను కొద్దామా, కోడిని కొద్దామా? ఇదే ఆలోచన ఉంటుంది. అది మనసు పెట్టాలి. ఇది చెప్పగలగాలండి భూమి మీద క్రైస్తవులకు దేవుడిచ్చిన లాస్ట్ మాట సవాల్ స్వీకరించాలి. 2 తిమోతి 4:7, క్రైస్తవ బ్రతుకుల్లో కాపరి కానీ విశ్వాసి కానీ ఈ రెఫరెన్స్ తీసుకొని చెప్పగలడా? పోరాటం వేరు. అందుకే మేము గాలిని కొట్టినట్టుగా కొట్టలేదు. అంటే అలా పోరాటలేదు మేము. మేము కొడితే గోలే, మేము కొడితే శిక్షే, మేము కొడితే విన్నే. మంచి పోరాటం అంటే రిజల్ట్ రావాలి. మంచి పోరాటము మంచి ఎందుకు అన్నాడు? పోరాటం ఎవరిది? మనము పోరాడినది శరీరంతో కాదు కానీ అంధకార సంబంధుల శక్తులతోనూ ప్రధానులతోనూ లోకనాథులు వాళ్ళతోనూ పోరాడుతున్నాం. మనం ఎవరితో పోరాడుతున్నామయ్యా అంటే అంధకార సంబంధ శక్తులు, ప్రధానులు, లోకనాథులు, వీళ్ళంతా వాక్యాన్ని బయటికి వెళ్ళకుండా, సత్యం బయటికి వెళ్ళకుండా చుట్టూ మంచి వాల్ సెట్ చేశారు. అది పెద్ద పెద్ద పాస్టర్ అంతా ఇదే చేశారు. తెలుసా మీకు, యేసుక్రీస్తు వారు బొమ్మ శిలువేమో ఇంత ఉంటుంది పోస్టర్లో, పాస్టర్ గారు బొమ్మ వాక్యపు దేశకులు ఎంత ఉంటుంది. క్రీస్తు ఆడ ఉంటారు కళ్ళు పెట్టి చూడాలా, శిలువ ఎక్కడ ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంత అయ్యగారు బొమ్మ మాత్రం ఎంత ఉంటుంది. ఏ ఇంతే తేమైందిరా, ఇంతే తేమైంది. వెయ్యం మనం వెయ్యం, హాఫ్ పేజీ మొత్తం వాడే ఉంటాడు ఎక్కడో మూలన ఎంత ఉంటుంది శిలువ. అంటే ఇప్పుడు మనిషిని బట్టే వెళ్ళావు నువ్వు అక్కడికి, గ్రౌండ్లో నువ్వు సువార్తలో ఉన్నావు. సువార్తను బట్టే, మనిషిని బట్టే, వాక్యాన్ని బట్టి ఎవడొచ్చాడండి సంఘానికి? నాకు వాక్యం కావాలని ఎత్తుకున్న వాడు ఎవడున్నాడండి సంఘంలో? ఎవరున్నారు? ఓ యేసు బెదరు, ఓ కుమార్ బెదరు, ఓ రాజు బెదరు, పౌలు గారు. అక్క కూడా అంతే కదా పాపం, ఎన్ని ఏళ్ళు అక్క ఆడికి వెళ్ళి మీరు? 20 ఏళ్ళు కదా. 20 ఏళ్ళు అయినా సరే వాక్యం ఇక్కడ ఉండి నిలబడగలిగింది మా కుటుంబం. అట్లా వాక్యానికి సరెండర్ అవ్వాలి. వాక్యం లేకపోతే వాటర్లో ఫుట్బాల్ అనుకోండి, దండేసి 50 రూపాయలు పెట్టుకొని అన్నా ఏం చెడ్డాను కొండేవన్నా రేపు ఎలాగుండు అంటమా? ఏ డబ్బులకి వచ్చాయా, మంచి పెట్టు అంటాం మనం. అబ్బో నీ డబ్బులు గొప్పయి. వాక్యం లేకపోతే అనగలవా? ఏ నేర్చుకుని వాక్యం చెప్పు అనగలవా? 3 నెలలు ట్రైన్డ్ అవుతాడు, సంస్థలకు వస్తాడు, మమ్మల్ని ఎక్కుతాడు, మేము ఎక్కించుకుంటాం. అదే కదా స్వార్థ అంటే. ఎన్ని చెప్పినా మారలేండి, చెప్పాలి కాదు చెబుతున్నాం. కానీ మంచి పోరాటము పోరాడి తిని మన జీవితంలో పోరాటం ఉందా? ఆరాటమే తప్ప, ఆరాటమే కదా పోరాటం. ఏదండి ఒక మనిషికి వాక్యాన్ని అందించి నిలబెట్టి వారిని కాయాలంటే ఒక
కాపరి కి ప్రసవ వేదన తెలుసా పౌలు గారు అదే అంటారు ప్రసవ వేదన పడుతున్నా అరే ఒక్కసారి గంటనికి ఆ తల్లి చచ్చి బతికింది ఇన్ని ప్రతి రోజు కనాలి ప్రతి సెకండ్ కనాలి ప్రతి గంట కనాలి ప్రతి రోజు ప్రతి వారం ప్రతి వారం ప్రతి వారం సంగోల గారు పడితే కాపరి పైకి చెప్పడ గాని ఇంత మెసేజ్ మిస్ అయ్యారు ఎంత బాధండి అసలుకి ఎంత బాధేది చెప్పండి నీ ఆస్తులు అడిగావా నీ అంతస్తులు అడిగావా నువ్వు బాగుంటే దేవుడు సంతోషపడతాడు రానే కదా అడిగింది ఈ సంతోషాన్ని ఆయనకి నాకు అందించకపోతే ఇంకెందుకండి విశ్వాసిగా పోరాటం ఏదండి పోరాటం అంటే అర్థం ఏంటండి శత్రువు వచ్చి ఇక గొంతిచ్చే కత్తిదారుకు అంటాడా అంటాడండి పోని యుద్ధం చూడండి మనం జరిగింది కదా ఉక్రెయిన్ కదా రష్యాకి పొటాపోటీగా ఉంటుంది పోరాటం అంటే సువార్తకు వెళ్తున్నామన్న తలంపు ఎంత బలంగా ఉంటుందో ఆపే తలంపు కూడా అంతే బలంగా ఉంటుంది దాటి రాగలవా దాటి రాగలవా బుస్ ఇక్కడ మాత్రం దేవుడు 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 అంటాం ఎక్కడికొచ్చారు కల్లా ముడితే అత్తం వెనకాల అది పోరాటం నాకు లేదు మరి లేదు నా పరుగు కడముట్టించి తిని అంటే అర్థం ఏంటి చాలు జీవితానికి చేయాల్సినంత చేశా అంటామా అనగలిగాడు ఒక పౌలు అనగలిగాడు క్రీస్తు అనగలిగాడు మోషే అనగలిగారు భక్తులు 80 ఏళ్ళు జీవితంలో వేస్తే పోయింది 40 ఏళ్ళు కోట్లు 40 ఏళ్ళు సారీ విద్యాను పర్వతంలో 80 ఏళ్ళు పోయాయి ఆయుష్ ఎంతో తెలియదు దేవుడు మళ్ళా రమ్మంటున్నాడు పైగా ఐగుప్తి వెళ్ళాలా అది మామూలు మంద కాదు ఫరో మామూలు అడ్డగోలు మంద అది వాళ్ళందరినీ కాయాలా ఇలాంటి మైకులు ఉన్నాయా లేవు 6 లక్షల కాల్బలం 6 లక్షల ఇంచుమించుగా 50 వేలు వీళ్ళందరినీ కాయాలంటే ఎంత కష్టం ప్రసవ వేదన 40 ఏళ్ళలో పూర్తి చేశాడు అంతే దేవుడు ఒకటి అన్నాడు చాలు పాలస్తీనాకి వెళ్ళే సంవత్సరం లేదు నువ్వు అక్కడ ఆగిపో మోయాబులు ఆగిపో కావాలంటే ఎక్కి చూడు మోయాబు మైదానాన్ని ఎక్కి చూడు కొండను ఎక్కి చూడు పాలస్తీనా కనబడుతుంది అది దాటి రావడానికి లేదు నువ్వు ఇక్కడే ఉండు చాలే అన్నాడంతే దేవునికి స్తోత్రం చనిపోయాడు 30 పగళ్ళు 30 రాత్రులు ఏడ్చారండి అయ్యా ఇంత గొప్పగా కాశావు కదయ్యా రాలేకపోయావేంటయ్యా చాలు అక్కడ దాకా ఆపేశాడు దేవుడు ఆ బాధ్యత నెక్స్ట్ యెహోషువా తీసుకోపోతున్నాడు యోధుడు సంఘంలో ఈరోజు ఎంతమంది ఉన్నాడు యెహోషువాలు యెహోషువా అంటే అర్థం ఏంటి మాండేటర్ అండి అబ్జర్వ్డు సంఘానికి వీళ్ళు రాలేదా అయ్యా దాకా ఈ మెసేజ్ మనమే ఫాలోఅప్ చేద్దాం అయ్యా ఎందుకు రాలేదు ఏంటో ప్రాబ్లమా రండి ఖచ్చితంగా మానండి ఈ బాధ్యత తీసుకోవాలా ఈ తేసి అద్దాం ఈ ఎమ్మెల్యే పదవి ఎవడో ఇవ్వడం అని అంటున్నాడు ఒక సినిమా యాక్టర్ మీరు ఓటేస్తారని చెప్పండి నేను ఖచ్చితంగా పోటీ చేస్తా ఎలా చెప్తారా నువ్వేమిచ్చావు హామీ మాకు ఇన్సూరెన్స్ ఏది మాకు ఇన్సూరెన్స్ ఏది ఇక్కడ నీ మాటకే ఆధారం లేదు నీ మాటకే భరోసా లేదు నువ్వు మాకే ఇస్తావు అసలు ఈ పద్ధతేనండి బాధ్యత ఎవడెవడో మనమే తీసుకోవాలి ఇస్తే తీసుకునేది బాధ్యత కాదు దేవుడి పనిలో ముందుకెళ్తుంటే అడబడికి వచ్చింది అదే తెలుసా మీరు నమ్మండి నేను ఎప్పుడు అనుకోవాలా చర్చి పెట్టాలని నేను ఎప్పుడు అనేవాడిని సిస్టర్తో చాలామంది ఉన్నారు ఎప్పుడు మాట ఇచ్చిన తర్వాత ఇది ప్రభా నీ కొరకు నేను ఖచ్చితంగా నిలబడతాను ప్రభా గ్రౌండ్లో ఇచ్చాక నేను మర్చిపోయాను చూస్తున్నాడు 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 కానీ మూమెంట్ రావట్లా మూమెంట్ రావట్లా అంటున్నా చాలా సంఘాలు ఉన్నాయి అన్నా ఇంకా మనం ఏం చెబుతాం మనమే అడుకోడికి పోదలే అన్నా ఆ మాట నుంచి స్టార్ట్ అయింది ఏంటో తెలుసా నరకటం సావుకారికి వెళ్ళింది సావు కనపడింది సమాధి మీద పిచ్చి మొక్కలు మొలుతున్నాయి ఇంకా లాభలేదు ఇప్పుడు అడిగితే కానీ తులసి మొక్కగా నిలబడగలను నీకు చెప్పాను ఒకసారి సందర్భం వచ్చి ఎవరినైనా వేసేస్తాం నేను నువ్వేమైంది లేదు అక్కడ ఎవరినైనా వేసేస్తాను మాట ఇచ్చామంటే నిలబడే తీరాల జీవితం చెప్పగలమా నా పరుగు కడముట్టించితని విశ్వాసము కాపాడుకుంటుని మంచి పోరాటము పోరాడినా చెప్పగలమా సమాధి మీద రాస్తారు ఈ 70 సొమ్ములాగా ఏమని ప్రభునందు నిజమా నిజమా
చచ్చిపోతే ప్రభువుని నిర్దిష్టం అయిపోద్దా? చదువుకున్నా నాకు ఇంగ్లీష్ మొక్కలొచ్చు, POLICE అని రాసుకుంటా నా బైక్ మీద అన్నవనుకో, వెనకాడొచ్చి ఒక్క కొట్టు కొడతాడు. తెలుసా కొడతాడా లేదా? ఏమి రాబాయ్, నేను చదువుకున్నా ఆడక ముక్క ఆడ ముక్క ఏరుకుని పెట్టుకున్నా నా ఇష్టం అన్నవనుకో, రూల్ ఉందిరా అంటాడంతే. రూల్ ఉంది, రూల్ ఉంది. మరి ఎలా రాసేవారా, ఎంత ధైర్యంతో రాసేవారా? సమాధుల తోట ఏం పండబడింది ఆడ కంపు తప్ప? ఎవడ్రా ఈ పేరు పెట్టింది సమాధుల తోటని? సిగ్గు శరము లజ్జ ఉండవండి క్రైస్తవ్యానికి. తోట అంటే అర్థం ఏంటి? పుష్పించాలా. లోకంలో నువ్వేంత పొడిచి వెళ్ళావు, ఓ పోలీసు ఉద్యోగం చేశావు, ఓ టీచర్ ఉద్యోగం చేశావు, ఓ రుచిప్పులరగా ఉన్నావు, ఓ పెయింటర్గా ఉన్నావు, ఓ కార్పెంటర్గా ఉన్నావు, ఆటో డ్రైవర్గా ఉన్నావు, ఈ పనులు చేసుకుంటూ దేవుళ్ళు అప్పుడప్పుడు ఉన్నావు, నువ్వు సత్తి నీకు పర్లకం ఇవ్వాలా? అబ్బో వస్తా చెప్పిన అయ్యగారికి, నువ్వేనా రాయించిందన్న? నేనే అన్నాడు, ఇది చేసుకొచ్చి చూపించా. ఆడేమంత మంచి పోరాటం పోరాటం చెప్పన్న. అవును కదా అన్నాడు, నీకు పెడుద్ది ముందన్న మా ఊర్లో నక్కపేటలో. అంటే చెప్పకూడదు అయ్యగారు, ఏం నువ్వు చెప్పేది? మరి ఏం చెప్పాలని కొట్టేశారు? వీడు చర్చికి అప్పుడప్పుడు వచ్చాడు అని చెప్పారు ఆయన. చదివేందుకు సిగ్గు వచ్చింది, అప్పుడప్పుడు వెళ్తాం కమ్మన్న సమాధుల్లోకి, చర్చికి అప్పుడప్పుడు వచ్చాడా? అసలు ఈ దేవుడు లేడా? ఊరే ఎవరు కొటేషన్ ఇచ్చిందా? ఎంత బాగుందండి ప్రభువుని తోసినట్టు ఇక్కడ దేవుడి కోసం ఏం ఉండదు. అక్కడ బ్రతుకులో భయం లేక దేవుడు చచ్చిన తర్వాత కూడా, అంటే సావులో కూడా అబద్ధం ఉంది కదా, నిజమే లేదండి? లేదండి. కాబట్టి మన జీవితంలో మంచి పోరాటం నేను పోరాడా అని చెప్పాలి, చెప్పాలి. నా పరుగు కడంబుట్టించే ప్రయాణంలో విశ్వాసాన్ని కాపాడుకున్నా అని ఇంత రొమ్మి విరిచి చెప్పాలి. క్రైస్తవుడు చెప్తాడా అండి? చెప్పడం, రొమ్మి విరిచి చెప్పడం. ఎందుకంటే రొమ్మి ముందుండదు. ఎందుకు ముందుండదు? పొట్ట ముందుకు వచ్చింది కదా, ఎంత ఉంటుంది అప్పుడు రొమ్మి ఆడని చెప్పండి? వెనకాల ఉంది. ఇప్పుడు ఇరుద్దామంటే ఇది ఎనకపోదండి. పొట్ట తగ్గితే రొమ్మి ముందుకు వచ్చింది, వీడేమో పొట్ట పెంచింది. ఏ పాస్టర్ మీరు చూడండి ఎంత ఉంటుంది, పొంత పొంత కొండలాగా కలుకుండానే బాగుండరు బాబు. అప్పుడప్పుడు రాలేస్తుంది దానికి. ఏదవ్వా తిండి డైజెస్ట్ అవ్వక పెరిగిపోయింది కొండ. రొమ్ము విరిచి చెప్పాల. అందుకే నేను ఎప్పుడు భయపడుతుంటా, ప్రతిరోజు స్నానం చేసిన ముందు నిలబడి అర్థం ముందు, ఏందిరా కొద్ది పెరిగింది ఒక అంగణం అనిపించింది నాకు, వెంటనే సైన్ అంత గిచ్చేద్దంతే. నిజమండి, ఎప్పుడు చూస్తుంటా బాడీని, దీనికి ఏమన్నా కొవ్వు పట్టిందా? కొవ్వు పడితే సువార్త పిల్ల అరగదీయాలా, అయ్యవా ఎక్సర్సైజ్ పోదాంపా అంతే. జమ్ము తిరిగి వస్తా సాయంత్రకాలం మంచిగా లెవెల్ అయిపోద్ది. జీవితకాలం మొత్తం ఇలాగే మెయింటైన్ చేస్తా. ఎవరి కొరకు చెప్పండి? ప్రభు కొరకు. లేకపోతే గ్యాస్ పెరిగి ఆయాసం పెరిగి రొప్పొచ్చి రొంపెదిరై వాక్యం చెప్పుకుంటూ అటు ఏం చెప్తామండి? ఇంకా సత్యంతవరకు వాయిస్ ఇలాగే ఉండాలా, అది కాపాడుకోవడం. రాకపోతే అవయవాలు ఎందుకు ఇచ్చారు మీరు? విన్నారు జనవరి ఫస్ట్న ఎందుకున్నారండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు అంటే పోరాట యోధుడు. ఒక మిలిటరీ వాడు ఎలాగైతే మెనూ ఫాలో అవుతాడో, క్రైస్తవుడు కూడా అదే మెనూ ఫాలో అయ్యి బాడీని కాపాడుకుంటూ స్వార్థ ధ్యాసలో ధ్యానంలో ఆయనకి ఇచ్చినటువంటి రాసినటువంటి అగ్రిమెంట్లో. ఎప్పుడు రాసే అగ్రిమెంట్ దేవుడికి మనం గుర్తుందా మీకు? బాప్తీసం అండి, సంతకం చేసాం కదా, 3 సంతకాలు చేసాం మనం. తండ్రి యొక్క బుడుగుని మునిగావు, రైట్. కుమారుని యొక్క బుడుగుని మునిగావు, రైట్. పరిశుద్ధాత్మ యొక్క నామంలో బుడుగుని మునిగి లేసావు, సంతకం పెట్టేశావు. సో వస్తాడు సంతకం వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది? ఇడికి చాలా టైం ఉంది, కానీ ఎదరా, దేవుడు గొప్పక లేడు. మధ్యలో ఆపేద్దామా? ఆపేద్దాం. అయిపోయింది. ఇంకా మనకు అర్థం కావాలంటే లోన్ తీసుకుంటాంగా, సంతకాలు 50-60 పెడతాం. ఏమని ఏమో మనకు తెలియదు, ఒకటే తెలుసు ఈఎంఐ మంచిగా కడతా అని ఒకటి తెలుసు. 2 ఈఎంఐ మారితే 3 ఈఎంఐలో కారు ఇంటి ముందు ఉండదు. నువ్వు ఎక్కడున్నా సరే జీపీఆర్తో క్రాచ్ చేస్తాడు, పట్టుకొచ్చి పట్టుకెళ్ళిపోతాడు. సంతకాల విలువ అంత ఉంది. ఇప్పుడు పట్టుకొని కారు అయింది ఎందుకు? విలువ ఇవ్వకుండా చేసావు నువ్వే, దేవుడు కూడా అదే చేస్తాడు. అదే 3 సంతకాలు పెట్టావు, బ్రతుకు కంటిన్యూగా సాగాలి అంతే. ఇప్పుడు 2:10 మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని వేంపబోతున్నాడు. చెరలో వాళ్ళు అనుకున్నారు, మేము
దేవుడి పక్షాన నిలబడాలని సంతకాలు పెట్టాం. ఈ స్మరణ అన్య ప్రాంతాన్ని క్రీస్తు సువార్త ప్రాంతంగా మలిసే పనిలో మేము ఎక్కడ తొలగిపోం. అక్కడ కొట్టిన దెబ్బ ఈ రోజున బైబిల్లో రెండవ సంఘంగా పిలవబడుతుంది, మనకు ఎన్నో నేర్పుతుంది, ఎక్కడ తొలగిపోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చేతల్లో లేనిది మాటలకే పరిమితమా? అంటే చేయటం చేద్దామని మాటిచ్చాం కానీ మాటల దగ్గరగా అయిపోయింది, చేతకాడికి రాకుండా పోయింది. కనుక మాట దాటి చేతుల్లోకి వెళ్ళాలా, లేకపోతే ఆయన చేతులు ఏముంది? చేత ఉంది. ఏం చేస్తాడు? ఈసురుతాడు. అప్పుడు ఏమవుద్ది? ఉసూరు పట్టు ప్రారంభమవుద్ది. అది కాబట్టి ఆయనైతే ఇసురటం మొదలు పెడతాడు. తాళి ఎక్కడ ఉంటుందో, గింజ ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. ఎవరి విశ్వాసానికి వారే బాధ్యులు. రికమెండేషన్స్ లేవు ఇక్కడ. నా విశ్వాసానికి నేనే బాధ్యుడిని, ఎవరి విశ్వాసానికి వారే బాధ్యులు. కనుక చిన్న చిన్న మొక్కలు మంచిగా ఎదుగుతున్నారు, వాళ్ళకు మంచి స్వతంత్రాన్ని ఇద్దాం. ఒక అవకాశం నేను కల్పిస్తున్నా, ప్రతి వారం ఇద్దరికి పెంచేశాను. అది కూడా సమయం పాటించిన వారికి మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. టైం పాటిస్తేనే ప్రసంగం ఇస్తాను, లేకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే మీరు నిలబడి చెప్పాలంటే అది లేదు, అక్కడ టైం సెన్స్ లేనప్పుడు మనం చెప్పలేం. సంఘ సమయం ఖచ్చితంగా పాటించండి, మీ ఆఫర్ ముందు తీసుకెళ్ళండి. కాబట్టి విస్తున్నటువంటి వస్తున్నటువంటి విలువ సమయాలని వాక్యములు ముందుకు మోసుకుని వెళ్ళాలి. నా వంతుగా నేను చాలా చేస్తున్నాను, రిజల్ట్ మీరు తర్వాత చూస్తారు. అది చాలా కష్టపడుతున్నాను, రిజల్ట్ మీకు తర్వాత చూపిస్తాను నేను ఎంత కష్టపడ్డాను. మీరు పడండి, అది మీరు పడండి. స్వరారంలో 2-3 సార్లు ఆగిపోయింది, మీకే స్పెషల్ చెప్తున్నాను. ఆపింది దెయ్యం కాదు, మీ అభిధేయత. అది బ్రతికి బట్ట కట్టాలన్నా మీరు ప్రార్థనలు చేశారు. మీరు నిలబడండి, మీరు నిలబడితే మీ ఇంటి నుంచి ఒక మొక్క వస్తుంది, ఆ మొక్క మంచి నిలబడుతుంది. ఒక బాధ్యతగా మీరు ముందుకెళ్తే కుమార్ అంటే ఏంటో అక్కడ తెలియాలి. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో. కాబట్టి ప్రియమైన దైవ సంగమా, చేతుల్లో ఉండాలి, మాటల్లో కూడా ఉండాలి. మాట ఇచ్చామంటే చేతలకిష్టం, చేతలు చేస్తాయి అంటే మాటకిష్టం, మాటా చేతల ఇష్టం వాక్యం ఇచ్చిన దేవుడికి ఇష్టం. ఈ ఇష్టాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్తే మనలాపేది ఎవడరా, మనలాపేది ఎవడు. కాబట్టి దేవుడి మాట రెండంచులు గల ఖడ్గం. నువ్వు చేతలతో కట్ చేయాలా, మాటలతో కట్ చేయాలా? మొద్దుబారిపోయింది ప్రభు నాదంటే ప్రసంగి 10 ఇసిరేస్తాడంతే. ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు నువ్వు చర్చికి వెళ్ళాలా, నీలో అభిధేయత ఉన్నప్పుడు చర్చికి రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఈ రోజున ఏ సంఘానికి లేనటువంటి బాధ్యత మనం తీసుకున్నాం. నేను మనం చెప్పాను వాక్యంలో, గురుకల్ప ఎవరి సొత్తు? ఎడ్డ నాది బిడ్డ. అంటే ఈ ప్రాంతంలో మనం ఉన్నామంటే ఈ ప్రాంతం టార్గెట్ అవ్వాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో వాక్యం టార్గెట్ అవ్వాలి. బ్రతుకు కాలం అంతా ఎక్కడికి వెళ్ళినా, రేపు ఏ అబ్రాడ్ ప్రాంతానికి టచ్ అయినా ఖచ్చితంగా మనం అంటూ సువార్త ముద్ర వేసే తీరాలి. సస్తే అలా సావాలి. కుక్క సావు, నక్క సావు, పంది సావు సావద్దు. పంది ఎలా చేస్తుంది? పంది ఎలా చేస్తుంది? బురదలో పడి బురదలో అడ్డుకొని బురద తెచ్చిపోతుంది, వచ్చి కడుక్కుతుంది. కుక్క ఎలా చేస్తుంది? తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. మరి మనం ఎలా చేస్తాం? వాటికంటే కొద్దిగా మంచిగా సావాలి, ఆ సాగు మనకు వద్దు. కాబట్టి మన మరణం వచ్చే ముందు కల్లా ఒక భరోసాతో ఉండాలి. నేను మంచిగా దేవుణ్ణి ఉన్నాను, నా కుటుంబాన్ని నిలుపుకున్నాను, నేను కన్న గర్భాలు నిలబెట్టాను, గొప్పగా వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు. ఎప్పుడు పోయినా ప్రాణం ప్రభుకడికే పోతుంది, కనుక నాకు నో ఫియర్. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అంత అస్యూర్గా భూమి మీద మనం ఉండాలనే స్మరణ సంఘాన్ని మనకు మాదిరి పెట్టాడు. అలా ఉందామా, లేకపోతే ఉడతూపులు శతకాలు రాదుగా రావో కానీ ఆ తలంపులో ఉందామా మనమే నిర్ణయించుకోవాలి. ఉడతూపు శతకాలు రాదుయండి, మాటలతో సువార్త అయిపోతుందా? కాదు. కాబట్టి ఉడతూపులకు శతకాలు రాలవో, మాటలు చెప్పినంత మాత్రం సువార్త ముందుకెళ్తాం. ఒక ఆత్మ రాను రాదు, ఆత్మను అప్రోచ్ అవ్వాలి, నిలబెట్టాలి, చెప్పాలి, బోడంత పని. ఈ పని చేసే పనిలో మరి మన పని ఉంది ఇంట్లో? ఈ పనన్నీ పక్కన పెట్టి మన వాడికి వెళ్తామండి,
మన ఇంట్లో పని ముగించుకోసరికల్లా అలసిపోతాం. ఆ తర్వాత సువార్త లేదు, గేవార్త లేదు. అలా వద్దు. అలా అయితే మీకే ప్రాబ్లం. చెప్పాను పొద్దున్నే 6-9 గంటలకు సావుకా ఉన్నాను. 5 సంఘాలు చూస్తారంట సారు, అడావుడి 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 అడావుడి. పొద్దున్నే 5-9 ప్రాణం టుప్మంది. అంటే అర్థమేంటి? 5 సంఘాల సొమ్మును తినవలసిన అవసరతగా లేదు. లేదు, అయిపోయింది. అయ్యా ఏం చేద్దాం అయ్యా, పోయాడు పాక మానడు తప్పదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరణం అంచు రావడానికి ముందే నా ధ్యేయం ఏంటో గుర్తుండాలి. కాబట్టి నా ధ్యేయం ఒకటే, ప్రాంతాలు దాటించాలి. ఖచ్చితంగా మీరు చూస్తారు దేశాలు దాటిస్తాను. అది టార్గెట్ పెట్టాను ఒక అడ్వైజర్గా. కాబట్టి మన చేతనైంది సంకల్పంతో చేద్దాం. ఒక ఆత్మనైనా సరే కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. సోది చెప్పను, జోకులేయను, నవ్వించను, కవ్వించను. వాక్యంలో ఉన్నది బాధ, ఘోష. ఆ బాధని ఘోషని కలిపి మీకు చెప్తున్నాను. విని పాటించేవారు ఎందరగా ఉంటారో, ఏముందిలే ఎప్పుడు పోయినా అదేగా అనుకుంటారో, మీ ఇష్టం. నేనైతే నా పని నేను చేస్తున్నాను, మీ పని ఏంటో మీరు తెలుసుకోవాలి. కాబట్టి చేతుల్లో ఉండాలి, మాటల్లో ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నా పరుగు కడముట్టించాను. అంతకంటే ముందు పోరాటం చేస్తున్న ఒక ఆత్మ కొరకు అనే ఒక మంచి ధ్యేయం అయితే ఉండాలి. వన్స్ అగైన్ స్వీటీకి చరణ్కి దైవాశీస్సులు. ఎందుకంటే చాలా బాగా అద్భుతంగా లైనప్ తీసుకొని వస్తూనే ఉన్నాడు పసిపిల్లలు. రేపు కూడా ఒకరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇంకెవరుంటారు? దీపం ఉంటుంది. కాబట్టి ఇలా పిల్లలు కూడా ముందుస్తూ ఉంటాం. తర్వాత వర్షం వర్షని కూడా నువ్వు కూడా నిలబడాలి. వచ్చేవారు నువ్వు చెప్తావా? నువ్వు తీసుకెళ్తే సరే. కాబట్టి ఒక పెద్దలు, తర్వాత ఒక చిన్నలు, ఒక పెద్దలు ఒక చిన్నలు. ఈ పెద్దలు కూడా సమయం పాటిస్తున్న వారికి మాత్రమే రిపీట్ వస్తుంది. నేనైతే అవకాశం ఇస్తున్నా, మీ ఆసక్తిని బట్టి రిపీట్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. అది నేనే మెన్షన్ చేస్తా ఎవరు చెప్పాలని. టాపిక్ మీరు నిర్ణయించుకోండి, రైట్? కాబట్టి నేను ఏ ఉద్దేశం లేకుండా మీ ఆసక్తిని పెంపొందిస్తూ అవకాశాన్ని ఇస్తూ సమయాన్ని పాటించమని ప్రభు ఉద్దేశంలో సాగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటూ అవకాశాన్ని కల్పిస్తున్నా. ఈ సమయంలో దేవుడు ఈ కొన్ని మాటలు స్మరణ సంఘం ఎదిగిన విధానంలో మనల్ని ఉంచి నేర్పారు. వాళ్ళకి మాటలతోనే కాదు, చేతల్లో కూడా ఉన్నారు. ఆయన రాసుకున్న 66 గ్రంథాలు కలిగినటువంటి జీవ గ్రంథములు స్మరణ సంఘం పేరు లిఖింపబడింది. వ్యక్తిగతమైన పేరు లేవు అక్కడ, సంఘం పేరుంది. అందుకే నేను ఎప్పుడు ప్రసంగంలో దేవుని మనసు సంఘం అంటా తప్ప నేనని చెప్పను. చాలామంది ఇది అరుణకుమార్ గారు చచ్చి, అరుణకుమార్ ఎవడు రా, వాడేవాడు అసలు, వాడు జీతగాడు అంతే. వాక్యం చెప్పాలో అవకాశం ఇచ్చాడు దేవుడు అంతవరకే. ఇదంతా మంది అది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అది సంఘం అంటే అది. కనుక పేరు దేవుని మనసుకి వెళ్ళిపోతుంది. ప్రసంగం అది చెప్తుంటాం, మనం దేవుని మనసు అని చెప్తుంటాం. పర్సన్ పేరు రాదు ఇక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పర్సన్ అనేవాడు కేవలం చెప్పడానికి ఉన్నటువంటి అడ్వైజర్ మాత్రమే. ఇది చెప్పమని సలహా ఇచ్చింది మాత్రం దేవుడు. ఇది ఉంటున్నటువంటి ప్రాంతం మనందరిది. మనందరం కలిసి సాగితే గ్రో కల్పని యాలచ్చు. కాబట్టి కొడదం గట్టిగా. ఇదంతా అయిపోయిన తర్వాత ఎన్ని ప్రసంగాలు మనం చెప్పాను మీకు, ఒక డైరీనే పెట్టేసి ఉంచే ముందు అడ్వాన్స్గా 2 సంవత్సరాలు చెప్పచ్చు ఆ డైరీలో ఉన్న ప్రసంగం. ఫస్ట్ రాబోతున్న ప్రసంగం వడ్డీ వ్యాపారంపై నడ్డి విరిచిన దేవుడు. ఒక్కొక్క నా బిడ్డను కొడతంటే బ్లాడర్ బ్లాక్ అయ్యి పైపు పెట్టించుకోవాలి లోపల నుంచి నీళ్ళు బయట రావడానికి. బైబిల్ చెప్తున్న వాస్తవం, నేనేం చెప్పట్లేదు కదండి. అది అక్కడి నుంచి ప్రారంభమవుద్ది. ప్రతి ప్రసంగం కూడా పోస్టర్ రూపంలో బయటికి వెళ్ళిద్ది. కనుక మీరు అందరూ ప్రార్థించండి, సమయాన్ని ఎస్పెషల్లీ పాటించండి, దేవుణ్ణి నిలబడండి. మీకు మంచి మంచి అవకాశాలు దేవుడు కల్పిస్తాడు నేను మాటిస్తున్నాను. ప్రార్థించుకుందాం.